శ్రీ కృష్ణ, ప్రియ ప్రభుజీస్ అండ్ మాతాజీస్, అందరికి మన శాస్త్ర అధ్యయనం సెషన్ కి స్వాగతం అండి. ముందుగా కీర్తన చేద్దాం. జయ రాధ మాధవ జయ కుంజ విహారీ, జయ రాధ మాధవ జయ కుంజ విహారీ, జయ గోపీ జన వల్లభ జయ గిరివర దారీ, జయ గోపీ జన వల్లభ జయ గిరివర దారీ, యశోదానందనామృజనరంజన యమునాతీరావనచారి జయ రాధ మాధవ జయ కుంజ విహారీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ రాధ మాధవ రాధ మాధవ రాధే, జయ రాధ మదన్ మోహన్ రాధ మదన్ మోహన్ రాధే, జయ రాధ గోవింద రాధ గోవింద రాధే, జయ రాధ గోపీనాథ రాధ గోపీనాథ రాధే, జయ జగన్నాథ జయ బలదేవా సుభద్రమాయ జయ సుదర్శన నిత్య గౌర, హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్. నామ సంకీర్తనకి జై, శ్రీల ప్రభుపాదకి జై, విష్ణు పదాయ కృష్ణ సత్య వేదాంత స్వామి నిస్పతి దేవి గౌరవాణి ప్రజా నిర్విశేష శూన్యవాద పాశ్చాత్యస్వామి, ముఖం కరోతి వాచాలం పంగుం లంగా ఇతి గిరిమిత్కృపాతమహం, వందే శ్రీ గురుం దీనతారిణం ప్రమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. కృష్ణ హరే కృష్ణ, స్వప్న మాతాజీ హరే కృష్ణ, గీతారాణి మాతాజీ, పద్మ కళ్యాణి మాతాజీ, అందరికి అందరికి స్వాగతం అండి. సో మనం లాస్ట్ వీక్ భగవద్గీత ఉపోద్ఘాతం కంప్లీట్ చేసాము సక్సెస్ఫుల్ గా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొత్త పుస్తకం స్టార్ట్ చేస్తున్నాం, బియాండ్ బర్త్ అండ్ డెత్, జనన మరణాలకి అతీతంగా. యాక్చువల్ గా పుస్తకం కవర్ పేజ్ కొంచెం మార్చారనమాట, అందుకే నేను రెండు కవర్స్ పంపించాను. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆ లోపల ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది, అక్కడ రాస్తారు బియాండ్ బర్త్ అండ్ డెత్ అని లోపల ఇక్కడ రాస్తారు. ఇక్కడ ఈ ఫస్ట్ పేజ్ లో మనకి ఇక్కడ ఉంటుంది అనమాట, బియాండ్ బర్త్ అండ్ డెత్ బ్రాకెట్ లో తెలుగు. సో సేమ్ బుక్ అనమాట. సో ఇదేమో ఓల్డ్ ఓల్డ్ బుక్ మీద ఈ కవర్ ఉంటుంది, కొత్త పుస్తకం మీద వేరే కవర్ ఉంటుంది, బట్ కంటెంట్ సేమ్ అనమాట. సో మనం ఈ రోజు ఆ పుస్తకం స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో మీ అందరి దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి పుస్తకాలు? ఓకే, సో మీ మాతాజీ దగ్గర కూడా సేమ్ ఓల్డ్ బుక్ ఉంది. ఓకే గుడ్. ఇంకెవరైనా కిట్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉంటుంది, బట్ ఓకే నేను అలాగో పీడిఎఫ్ షేర్ చేస్తాను. బట్ పుస్తకం ఉంటే మీకు చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది, చాలా చిన్న పుస్తకం బట్ చాలా చాలా ఉపయోగపడుతుంది మన జీవితంలో కరెక్ట్ గా అర్థం చేసుకుంటే. ఓకే జై, నేను పీడిఎఫ్ ని బుక్ చేసుకున్నాను మాతాజీ. మాతాజీ పీడిఎఫ్ పీడిఎఫ్ ని బుక్ చేసుకున్నాను మాతాజీ. బుక్ చేసుకున్నారా? జై గుడ్. సో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. అవును మాతాజీ, ఎప్పుడైనా రిఫర్ చేసుకోవాలి అంటే మనకి పీడిఎఫ్ చాలా బాగుంటున్నాయి యాక్చువల్ గా.
మాతాజీ ఒక్కసారి చేసుకోవటం ఫస్ట్ టైం చేసుకోవటం కష్టం బట్ ఆఫ్టర్ వర్డ్స్ బాగుంటుంది జై హరి కృష్ణ సో ఎవరు స్టార్ట్ చేస్తారు ఈ పుస్తకం మనకి యాక్చువల్ గా 54 పేజెస్ ఉన్నాయి బుక్ లో చాలా చిన్న పుస్తకం చూద్దాం కానీ మన డిస్కషన్ ఎన్ని రోజులు పడుతుందో హరి కృష్ణ ఎవరు రీడ్ చేస్తారండి హరే కృష్ణ మాతాజీ హరి కృష్ణ మాతాజీ రీడ్ చేయండి మాతాజీ ఫస్ట్ అధ్యాయం మనం ఈ దేహము దేహాలయం కాదు మనం ఈ దేహాలం కాము దేహి నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సోచితుమర్హసి భరతవంశీయుడైన ఓ అర్జున శరీరంలో వసించే ఆత్మ ఎప్పటికీ చంపబడదు అందుచేత నీవు ఏ జీవి కోసం దుఃఖించవలసిన అవసరం లేదు భగవద్గీత సెకండ్ చాప్టర్ 30th శ్లోక నేను వేరు ఈ దేహం వేరు అని గుర్తించటం ఆత్మ సాక్షాత్కారానికి మొదటి మెట్టు మరణాన్ని దాటి ఆవల ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించాలనుకునేవాడు నేను ఈ దేహాన్ని కాను ఆత్మను అని గ్రహించి తీరాలి నేను ఈ దేహాన్ని కాను అని ఊరికే మాటలతో చెప్తే సరిపోదు అలా అనుభూతి పొందాలి ఇది ప్రారంభంలో కనిపించేటంత సులభం కాదు మనం ఈ దేహాలం కాకపోయినా శుద్ధ చైతన్యమే అయినా ఏదో విధంగా ఈ దేహం అనే పంజరంలో బంధించబడి ఉన్నాము నిజంగా మనం మృత్యువుని అతిక్రమించి స్వాతంత్ర్యాలను పొందగోరినట్లయితే మనం మనలను శుద్ధ చైతన్యంగా గుర్తించుకోవాలి శరీరమే మనం అనే భావనతో జీవించే మన సుఖభావన అపస్మార స్థితిలో ఉన్న వ్యక్తి సుఖభావన వంటిది దేహమే తాను అనుకునేవాడి అపస్మార స్థితికి తగిన చికిత్స కర్మలనన్నింటినీ విడిచిపెట్టడమే అని కొందరు తత్వవేత్తలు చెబుతున్నారు ఈ భౌతిక కర్మలు మనకు దుఃఖ కారణాలు కనుక మనం వీటిని మానివేయాలని వారు అంటారు వారి పరిపూర్ణ స్థితి ఏ కర్మలు ఆచరించకుండా ఉండే బౌద్ధుల నిర్వాణం వంటిది భౌతిక పదార్థాల సమ్మేళనం వల్ల ఈ దేహం ఉత్పన్నమైంది కనుక ఈ పదార్థాలను వేరు చేసినా లేక తొలగించినా దుఃఖం కారణం తొలగిపోతుందని బుద్ధుడు సిద్ధాంతీకరించాడు ఇది ఎలా ఉందంటే మన పెద్ద భవనానికి పన్నులు వేసేవాళ్ళు ఎక్కువ చిక్కులు పెడుతున్నారని భవనాన్ని నాశనం చేయడమే దానికి సులభమైన పరిష్కారం అనుకోవడంలా ఉంది ఏమైనా ఈ భౌతిక దేహమే సర్వస్వం కాదని భగవద్గీత సూచిస్తుంది ఈ భౌతిక పదార్థాల సమ్మేళనానికి మించి ఆత్మ అనేది ఉన్నది దాని లక్షణం చైతన్యం చైతన్యాన్ని నిరాకరించలేం చైతన్యం లేని దేహం కేవలం శవం దేహం నుండి చైతన్యాన్ని తొలగిస్తే నోరు మాట్లాడదు కళ్ళు చూడవు చెవులు వినవు చిన్నపిల్ల కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోగలదు దేహంలో జీవం ఉండాలంటే చైతన్యం అత్య ఆవశ్యకం అనేది నిజం ఈ చైతన్యం అనేది ఏమిటి నిప్పుకు వేడి లేక పొగ లక్షణమైనట్లు చైతన్యం ఆత్మ యొక్క లక్షణం ఆత్మ శక్తి చైతన్య రూపంలో అభివ్యక్తమవుతుంది నిజానికి చైతన్యం ఆత్మ యొక్క ఉనికిని నిరూపిస్తుంది ఇది భగవద్గీత ప్రతిపాదించిన తత్వం మాత్రమే కాదు సకల వైదిక వాంగ్మయం చివరికి తేల్చిన సత్యం కూడా ఇదే శంకరాచార్యుల వారి అనుయాయులైన నిరాకారవాదులు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని నుంచి ప్రారంభమైన గురు పరంపరను అనుసరించే వైష్ణవులు ఆత్మ అస్తిత్వాన్ని అంగీకరిస్తున్నారు కానీ బౌద్ధ తత్వవేత్తలు అంగీకరించరు భౌతిక పదార్థాల సంయోగం వల్ల ఒకనొక దశలో చైతన్యం పుడుతుందని బౌద్ధ తత్వవేత్తలు ప్రతిపాదిస్తున్నారు కానీ భౌతిక పదార్థాల భాగాలన్నీ మన అధీనంలో ఉన్నప్పటికీ మనం చైతన్యాన్ని సృష్టించలేమనే వాస్తవం వల్ల వారి వాదం వీగిపోయింది చనిపోయిన వ్యక్తిలో అన్ని భౌతిక భాగాలు ఉండవచ్చును కానీ అతనిని మనం తిరిగి బతికించలేము అతనికి చైతన్యం కలిగించలేము ఈ దేహం ఒక యంత్రం లాంటిది కాదు మనం ఈ దేహాలం కాము యంత్రంలో ఏ భాగమైనా విరిగిపోతే దాని స్థానంలో అలాంటి మరొక భాగాన్ని అమర్చవచ్చును అప్పుడు యంత్రం మళ్ళీ పనిచేస్తుంది కానీ దేహం చేష్టలుడిగి క్రియారహితం అయిపోతే చైతన్యం దేహాన్ని వదిలిపెడుతుంది దేహంలోని క్రియారహితమైన భాగం స్థానంలో మరొక దాన్ని అమర్చి చైతన్యాన్ని పునరుజ్జీవింపచేసే అవకాశం లేదు ఆత్మకి దేహానికి తేడా ఉంది ఆత్మ దేహంలో ఉన్నంత వరకు
దేహం చైతన్యంలో ఉంటుంది. ఆత్మ లేనప్పుడు దేహాన్ని చైతన్యవంతం చేయడం అసంభవం. మన థ్యాంక్ యూ కృష్ణ మాతా. హరే కృష్ణ. సో నాకు ఇక్కడ చాలా చాలా ఈ ఫస్ట్ 2 పేజెస్ లో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏమని చెప్పారు, ఫస్ట్ మెట్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్తున్నాం అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి. మనం ఇప్పుడు చాలా భగవద్గీత కూడా చాలా సార్లు చదివేసాం, ఉపోద్ఘాతం కూడా చదివాం. నేను ఈ శరీరాన్ని కాదు, ఆత్మస్వరూపులం. ఆత్మస్వరూపులం జీవేర స్వరూప హాయ్ కదా. మనం ఎవరండి, జీవుడు యొక్క స్వరూపం ఏంటి, కృష్ణేర నిత్య దాస్, కృష్ణుడు యొక్క నిత్య దాసుడు అది మన స్వరూపం. చైతన్య మహాప్రభు చెప్పారు అది ఆత్మ సాక్షాత్కారానికి ఏంటి ఫస్ట్ స్టెప్, అది తెలుసుకుంటే. సో ఇది కూడా తెలియకుండా ఎవరైనా భగవద్గీత చదివేసాం, రామాయణం చదివేసాం, 10 సార్లు చదివేసామండి. మరి ఎవరండి మీరు అంటే సో అని సో అని చెప్తున్నారు అనుకోండి, కనిపించే ఆత్మ అని ఇంకా చెప్పలేకపోతున్నారు అనుకోండి, ఇంకా వాళ్ళకి సరిగ్గా చదవలేకపోయారని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకని ఈ దేహం వేరు అని గుర్తించడమే ఫస్ట్ స్టెప్. ఓ చాలా బాగుంది అబ్బా మీ అందరి చక్కగా వైష్ణవ అందరి దర్శనంతో బాగుంది క్లాస్. సో వీడియోస్ ఆన్ చేసుకొని కుదిరితే సో చక్కగా బాగుంది, లైవ్ సెషన్ లో ఉంది. ఇంకోటి ఏమని చెప్పారు, ఈ శరీరం మనం అని అనుకునేది ఏంటండి, అపార స్థితిలో ఉన్న వ్యక్తి సుఖభావన లాంటిదంట. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఈ శరీరానికి ఏదైతే సుఖం దొరుకుతుందో అది ఆత్మకి ఏమైనా సుఖాన్ని ఇస్తుందా? ఇప్పుడు కారు ఉన్నది, కారుకి పెట్రోల్ కొట్టిస్తున్నాం, కారుకు పెట్రోల్ కొట్టిస్తే డ్రైవర్ కి సుఖం కలుగుతుందా? డ్రైవర్ కడుపు నిండుతుందా అండి? నిండదు. డ్రైవర్ వేరేగా తినాలి, కారుకి పెట్రోల్ కావాలి. డ్రైవర్ కి ఏంటి, తను తినే ఆహారం ఇడ్లీయో రైసో ఏదో ఒకటి కావాలి, చపాతీనో. అంతేగాని పెట్రోల్ కారుకి పెట్రోల్ కొట్టేసాం కదా, డ్రైవర్ 24 గంటలు చేసేయాలి పని అంటే డ్రైవర్ చేయలేడు కదండి. అలాగే ఇప్పుడు ఆత్మకి కావాల్సిన ఆహారం ఏంటి, స్వామి యొక్క సేవ. స్వామి అందే తన మనసును పెట్టడం అదే తనకి ఆహారం, నామం తీసుకోవటం అదే ఆహారం. అందుకని మనకి ఇప్పుడు ఎందుకు ఆనందం కలగట్లేదు, మనకి ఇదివరకు ఉన్న ఫెసిలిటీస్ కంటే. ఇప్పుడు చూస్తే భౌతిక ప్రపంచంలో మిక్సీలు వచ్చేసాయి, గ్రైండర్లు వచ్చేసాయి, ఇంటి నిండా ఎక్విప్మెంట్స్, మనం చేయి కదపక్కర్లేదు కదండి. ఫెసిలిటీస్ ప్రకారం చూస్తే చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి, కానీ ఆనందం చాలా తగ్గిపోయింది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ఇప్పుడు ఉన్న ఒక వస్తువు లేదు ఏంటండి, ఇప్పుడున్న ఒక వస్తువు ఇదివరకు రోజుల్లో లేదు ఏంటి, మొబైల్. మొబైల్ టీవీ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు మొబైల్. ఇదివరకు అంటే టీవీ చెప్పవాలి, ఇప్పుడు టీవీ ఎవరు చూడట్లేదు ఎక్కువ, అంతా ఫోనే. టీవీ ఆన్ చేసుకోవాలి, ఫోన్ అయితే నొక్కితే టచ్ స్క్రీన్ అంతా కనిపిస్తుంది కదా. సో ఫోన్, ఈ ఫోన్ వచ్చి ఏం చేసింది, మన యొక్క చైతన్యాన్ని ఇంకా ఫుల్ గా కప్పేసింది అనమాట. సో ఎప్పుడైతే మనం మన యొక్క చైతన్యాన్ని మర్చిపోతామో, ఏమిటా చైతన్యం అండి, మనమే ఆత్మస్వరూపులం, ఆ విషయం మర్చిపోతాము. ఇక అంతే, అక్కడి నుంచి మనకి ఈ యొక్క కర్మ బంధనాలు చిక్కుకోవటం స్టార్ట్ అయిపోతుంది అనమాట. అక్కడి నుంచి మనం ఎవరు బయటికి తీసుకురాలేరు. కానీ ఎప్పుడైతే మనం ఈ చిన్న విషయం అర్థం చేసుకున్నామో అది మనది ఫస్ట్ స్టెప్, మనది ఫస్ట్ స్టెప్. అంతేగాని శరీరానికి మనం ఎన్ని ఏసీ పెట్టి కండిషనర్ పెట్టినా లోపల ఆత్మ సుఖంగా అయితే ఉండదు. సో మనకి ఈ యొక్క బౌద్ధులు కొంతమంది ఏం చెప్తారు, ఈ యొక్క శరీరంతోనే చైతన్య శరీరం అంతా అక్కడికి బాగా పనిచేస్తూ ఉంటే సరిపోతుంది, లోపల ఆత్మ లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో మరి అలాంటప్పుడు శవానికి ఈ యొక్క చైతన్యంలో ఉన్న వ్యక్తికి తేడా ఏంటండి, మరి ఎవరైనా చనిపోతే అంత ముందున్న శరీరమే తను అయితే గనక ఆ శరీరం అలాగే ఉంటుంది కదా. సపోజ్ రమేషో సురేషో ఉన్నారు, ఓకే, ఆ రమేష్ సురేష్ అలా పడుకునే ఉన్నాడు, మరి అతన్నే లోపల ఎవరు లేరు, ఆ దేహమే రమేష్ సురేష్ అయితే గనక ఇప్పుడు చనిపోయినప్పుడు ఎందుకు అలా పడుకుని ఉన్నాడు? శవం అని ఎందుకు అంటున్నాం, జీవుడు అనట్లేదు, శవం వేరే పేరు వచ్చేసింది. ఎందుకని లోపల ఏదైతే ఇప్పటి వరకు ఉన్నదో, ఏదైతే ఇప్పటి వరకు ఉండటం వల్ల అందరూ ఆకర్షింపబడ్డారో అది లేదు. ఆ దేని వల్ల ఆకర్షణ పొందుతున్నాం మనం, లోపల ఉన్న ఆత్మ యొక్క చైతన్యం వల్ల మనకి అందరూ ఆకర్షించబడుతున్నారు. అంతేగాని లేకపోతే ఆ హీరోయిన్ హీరోయిన్లు అయినా ఏం చేస్తున్నారంటే, చాలా మంది హీరో హీరోయిన్ కోసం దేవాలయాలు కట్టేస్తారు, కానీ వాళ్ళు చనిపోతే ఒక్కసారి వాళ్ళ దగ్గర కూడా ఎవరు వెళ్ళరు. ఎందుకని లోపల ఉన్న చైతన్యం మీద ఆకర్షణ అందరికీ కూడా. భాగవతంలో చక్కగా వస్తుంది ఒక విషయం ఏంటంటే, కొంతమంది మనం ఏం చేస్తాం, శ్రీకృష్ణ భగవాన్ రూపం చూసి చక్కగా ఆకర్షితం అవుతాం, అది డైరెక్ట్ గా ఆయన్ని మనం ఆయనకి సేవ చేసుకుంటాం. ఇండైరెక్ట్ గా ఏం చేస్తాం, ఇండైరెక్ట్ గా ఏమనుకుంటాం, ఈ శరీరం నాది, ఈ శరీరమే నేను, ఈ శరీరంతో సంబంధించిన వాళ్ళందరూ నా వాళ్ళు. సో స్లోగా ఫస్ట్ అట్రాక్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నాది నా శరీరం, తర్వాత నా ఎక్స్పాన్షన్స్ నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్.
సో వీళ్ళందరి మీద ఎప్పుడు సొంత కొడుకు మీద ఎంతో ప్రేమ ఉంటుంది. ఎప్పటి వరకు ఒకసారి ఆ కొడుకు గాని ఆ తల్లి గాని తండ్రి గాని చనిపోయిన తర్వాత ఇన్ని గంటల తర్వాత వాళ్ళతో ఉండమంటే ఎవరైనా ఉంటారండి? ఉండరు. ఎందుకు? అప్పటి వరకు ఉన్న చైతన్యం, ఆ చైతన్యం మూలంగా వాళ్ళ వల్ల మనకి ఆకర్షణ కలుగుతుంది అన్నమాట. సో ఈ చైతన్యం అనేది ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఈ శరీరం నుంచి, ఏమంటారా జీవుణ్ణి, ఆ జీవుడు ధరించిన శరీరాన్ని శవం, శరీరం అని కూడా అనరు, శవం కదండి. సో అందుకని ఏంటి తేడా బతుకున్న జీవుడికి, చనిపోయిన ఈ వ్యక్తికి, ఈ శవం అని పిలిచిన దానికి ఏంటి తేడా? చైతన్యం. సో ఈ చైతన్యం చాలా మంది ఏమంటారు, కెమికల్స్ ద్వారా మేము క్రియేట్ చేసేస్తాం. అవుతుందా అండి? సో ప్రభాత్ గారు ఒకసారి ఇలాగ డిస్కషన్ జరుగుతున్నప్పుడు చైతన్యం గురించి ఒక సైంటిస్ట్ కూడా వచ్చేవారు అనమాట. మేము మా ల్యాబొరేటరీలో తయారు చేసేస్తున్నాం. చాలా మంది కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే వాళ్ళ యొక్క శవాలని దాసి ఉంచుతారు, ఎన్నో వేల కోట్లు పెట్టి ఉంచుతారు అనమాట. ఎందుకని? ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఈ ల్యాబొరేటరీలో చైతన్యం అనేది యొక్క జీవుని, ఈ చైతన్య తత్వాన్ని కనుక కనుక్కుంటే మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకురావడానికి. మనుషుల్నే కాదండి, కుక్కలను కూడా దాస్తున్నారంట, అంత అటాచ్మెంట్ అనమాట. కొంతమంది కుక్కలు అంటే కూడా అంత ఇష్టం, ఆ కుక్కలు కూడా దాస్తున్నారు ఎన్నో వేల కోట్లు బట్టి. ఈ సైంటిస్టులు ఏమని చెప్తున్నారు, మేము కనుక్కుంటున్నాం కనుక్కుంటున్నాం ఆన్ ద ప్రాసెస్. అప్పుడు రోబాద్ గారు అన్నారు, ఎన్ని సంవత్సరాలు బట్టి కనుక్కుంటారు? మేము 4 ఏళ్ళు బట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ చేస్తున్నాం. సరే ఇంకో 40 ఏళ్ళు తీసుకో, ఏం పర్వాలేదు, కానీ సొల్యూషన్ అయితే రాదు. బట్ మీరు చెప్తున్నారు కదా, ఆ సొల్యూషన్ వచ్చినప్పుడు రండి. సో అప్పటి వరకు మేము ఇది ఫాలో అవుతాం అని ప్రభాత్ గారు చెప్పారనమాట. అది జరగనే జరగదు. ఎందుకండి? ఎప్పుడైతే జడ పదార్థం ఒక చైతన్యాన్ని క్రియేట్ చేయలేదు, చైతన్యం ఉండటం వల్ల ఒక జడ పదార్థం యాక్టివ్ లోకి వస్తుంది కదండి. ఈ చైతన్యం, ఈ ఆత్మ ఉండటం వల్ల ఈ జడ పదార్థం అయిన ఈ స్థూల దేహం నడుస్తుంది, కదులుతుంది. ఎప్పుడైతే లోపల ఉన్న ఆత్మ బయట తీసేశారు, ఈ జడ పదార్థం ఏం చేయగలదా? ఏమీ చేయలేదు. కనీసం చెయ్యి కూడా పడిపోతుంది కదండి. కొంతసేపటికి ఏమవుతుంది, అంతా కూడా క్షీణించిపోతుంది, బాడీ అంతా లోపలికి క్షీణించిపోతుంది. లాస్ట్ లో పళ్ళు కొన్ని సంవత్సరాలు, ఎక్కువ సంవత్సరాలు ఉంటాయి, మిగతా అన్ని కూడా చాలా ఫాస్ట్ గా క్షీణించిపోతాయి, ఒకటి కదండి. సో అన్నిటికీ కేంద్రం ఏంటి? ఈ చైతన్యం, ఈ ఆత్మ. సో ఈ ఆత్మకి ఎవరు ఉంటారు పక్కన? పరమాత్మ. పరమాత్మ పోషిస్తూ ఉంటాడు కదండి. ఎప్పుడైతే ఈ యొక్క స్థూల దేహం పడిపోతుంది ఉంటే చనిపోతుంది, అంటే దీని యొక్క ఇంత టైం అని ఇస్తారు స్వామి, అది ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది, ఈ సూక్ష్మ దేహం ఇది తీసుకుని వెళ్ళిపోతుంది ఈ ఆత్మని వేరొక దేహానికి కదా. సో ఇక్కడ మనకి ఇంకేమని చెప్పారు, నిజానికి ఇక్కడ ఏమని చెప్పారు, ఆత్మ దేహంలో ఉన్నంత వరకే దేహం చైతన్యంతో ఉంటుంది, ఆత్మ లేనప్పుడు దేహాన్ని చైతన్యవంతం చేయటం అసంభవం. సో ఎవరైనా మీరు దాసుంచండి ఇన్ని కోట్లు ఇస్తాము, దాసుంచండి తర్వాత మీరు ఎప్పుడైతే కనుక్కుంటే మేము చైతన్యవంతం చేస్తామంటే కనుక జరిగే విషయం కాదనమాట. జడ పదార్థం నుంచి ఎప్పుడు కూడా మనం ఆధ్యాత్మికమైన ఈ చైతన్యవంతమైన ఆత్మను తయారు చేయలేం కదండి. అది ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ఒక అంశాల కింద మనం వచ్చాం కాబట్టి అది ఆయనకే సాధ్యం. ఇంకో ఆత్మని క్రియేట్ చేయాలన్నా ఆయన దగ్గర నుంచి అవుతుంది, అంతేగాని మన దగ్గర ఉన్న జడ పదార్థాలు కొన్ని కెమికల్స్ బట్టి మనం తయారు చేయలేమన్నమాట. అందుకనే మనకు ఒక నీలకంఠ గోస్వామి కేవలాష్టకం అని రాశారనమాట. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం యొక్క మహత్యాల గురించి రాస్తూ చాలా చాలా శ్లోకాలు రాశారు. ఇప్పుడు ఓన్లీ మనకి 8 to 10 శ్లోకాస్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి, మిగతా అన్ని పోయినప్పుడు పేపర్లో రాసేవారు కదా అవన్నీ పోయాయి అనమాట. సో నీలకంఠ గోస్వామి చాలా బాగా చెప్తారు, నిశ్వాసో నహి విశ్వాసే, ఏమైనా గ్యారంటీ ఉందా ఇప్పుడు నెక్స్ట్ బ్రీత్ నేను వదులుతానా లేదా అన్న గ్యారంటీ ఉందా? లేదు. సో ఇదే లాస్ట్ బ్రీత్ అవ్వచ్చు, అలా రాస్తారు. బట్ కదారుడు భవిష్యత్తు, ఎప్పుడు నేను అనుకున్న ఈ భవిష్యత్తు ఈ ఫ్యూచర్ కి ఫుల్ స్టాప్ పడుతుందో తెలీదు. కీర్తనీయతో బాల్యత, అందుకని ఏం చేయాలి, కీర్తన చేయాలి, హరి యొక్క కీర్తన చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి చేయాలి. అందుకని ఏమని చెప్తున్నారు, హరేర్ నామైవ కేవలం. ఎందుకు నువ్వు చిన్నప్పటి నుంచి చేయాలి, హరేర్ నామైవ కేవలం, కేవలం హరి యొక్క నామం మాత్రమే నేను కాపాడుతుంది. సో ఇది చెప్ నిశ్వాసో నహి విశ్వాసో కథారుతో భవిష్యత్, ఎప్పుడు భవిష్యత్ పొలిస్టాప్ పడుతుందో మనకి తెలీదు. సో కీర్తనీయతో బాల్య, చిన్నప్పటి నుంచి కూడా మనం కీర్తన చేయాలి. ఎందుకని, హరేర్ నామైవ కేవలం, కేవలం ఆ యొక్క హరి యొక్క నామం మాత్రమే మనని కాపాడుతుంది. సో ఇది చెప్పారనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేహం యొక్క చైతన్యాన్ని మన యొక్క జడ పదార్థాల ద్వారా మనం తీసుకురావడం అనేది అసంభవం. ఆ యొక్క చైతన్యం ఉన్నంత వరకే ఈ యొక్క జడ పదార్థమైన ఈ యొక్క స్థూల దేహం కదులుతుంది, వెళ్తుంది. కానీ ఒకే ఒక్కటి ఏంటి, అది ఎప్పుడు స్టాప్ అవుతుందో తెలియదు. కాబట్టి ఏమని చెప్పారు నీలకంఠ గోస్వామి, ఉన్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఏంటంటే ఉపయోగం, ఇది చాలా శాశ్వతమైన శరీరం,
ఏమైనా ఉపయోగం ఉందా ఈ అశాశ్వతమైన శరీరం వల్ల? ఏమండి ఎంతమంది ఉపయోగం ఉందంటారు, ఎంతమంది లేదంటారు? చేతులు ఎత్తండి. సో మిగతా వాళ్ళందరూ కూడా వీడియో ఆన్ చేసుకోగలితే ఆన్ చేసుకోండి, చాలా బాగుంది వీడియో ఆన్ చేసుకుంటే. యాక్చువల్లీ ఇస్ ఇన్ డిస్కషన్ లో ఉంది చక్కగా. సో ఎంతమంది చెప్తారు శరీరం వల్ల ఉపయోగం ఉందని? ఓకే, లేదన్న వాళ్ళు మధ్యలో మాత్రం ఉండకూడదు, గోడ మీద పిల్లలాగా అంటే ఒకటి వెళ్ళిపోవాలి. లేదు వీళ్ళందరూ లేదన్న వల్ల. ఓకే, లేదని ఎవరు చెప్తున్నారు? శ్వేతా మాతాజీ, శేషకుమారి మాతాజీ, ఓకే ఇద్దరు ఉన్నప్పుడు శరీరము ఓకే అందంగా ఉండాలి అన్ని ఇది అనుకునే వాళ్ళం. కృష్ణ చైతన్యం వచ్చిన తర్వాత అది దాని వలన చివరి వరకు ఉపయోగం ఏమీ లేదని అనిపిస్తుంది. అందంగా ఉండాలని దాన్ని శుభ్రపరచడం వేరు, అవసరం ఉందా లేదా? అవసరం ఉందా లేదా? అవసరం ఉంది మాతాజీ. శరీరం ఉంటేనే కదా మాతాజీ. కరెక్ట్, ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు స్వప్న మాతాజీ చక్కగా చెప్పారు, శరీరం అవసరం, శరీరం అవసరం, కానీ అదే ముఖ్యం కాదు. శరీరం అవసరం కానీ అదే ముఖ్యం కాదు. ఎందుకని అండి అవసరం? ప్రేత పితాతాలు ఉంటాయి, అవి ఏంటంటారు, అవి ఉంటారు గోస్ట్లు, గోస్ట్లు పిశాచాలు. అవి ఏమవుతాయి? వాటికి మనలాంటి యొక్క స్థూల దేహం లేదు కదా, కానీ అవి వాటిని కూడా ఆకలేస్తుందండి, వాటిని కూడా ఆకలేస్తుందంట. సో భాగవతంలో చెప్పబడుతుంది ఈ హంగర్, ఆకలి, దాహం అనేది యొక్క శరీరం యొక్క రిక్వైర్మెంట్స్ అనుకుంటాం మనం యాక్చువల్ గా. కానీ అవన్నీ ఎవరు చెప్తారు డైరెక్షన్స్? లోపల ఉన్న మైండ్ నువ్వు తాగు, నువ్వు తిను అని చెప్తూ ఉంటుంది. సో సూక్ష్మ శరీరం ఉంటుంది ఎవరికి? ఆ దెయ్యాలకి, పిశాచాలకి, వాటికి కూడా సూక్ష్మ శరీరం ఉంటుంది. వాటికి ఆకలేస్తుంది, వాటికి దాహం వేస్తుంది. అవి అడుగు, ఆ మనసు చెప్తుంది ఓకే నీకు ఆకలేస్తుంది నువ్వు తినాలి, కానీ ఏం తింటాయి? దేహం లేదు, స్థూల దేహం లేదు కదండి. సో మనకు స్థూల దేహం ఉంది, చాలా చాలా బాగా ఉపయోగించుకోవాలి. అంటే ఏం ఇది ఎలా అంటే, ఎక్కడికైనా మనం వెళ్ళాలి అంటే కారు ఉండాలి. కానీ కారునే తుడుచుకుంటూ కూర్చున్నాం అనుకోండి, పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. కారు లేనివాడికి మనకి పెద్ద తేడా ఏం లేదు కదా. ఆ దెయ్యానికి, పిశాచానికి స్థూల దేహం లేదు, దానికి మనకి పెద్ద తేడా ఏం ఉండదు. అది ఒక చోట అక్కడే ఉంటుంది, మనం అక్కడే ఉంటాం కదా. కాకపోతే అదేంటంటే ఏమైనా తినాలి అవన్నీ అంటే వేరొక దేహాన్ని ఆశ్రయించి తినాలి, మనం మన యొక్క దేహంతో తింటాం. కానీ దానికంటే మనం ఏం చేయగలం? భక్తియుత సేవ చేయగలం. ఇది మన శరీరాన్ని ఉపయోగించుకుని భక్తియుత సేవ చేయగలం. చూడండి, ఈ యొక్క చాలా మంది డ్రాస్టిక్ డెసిషన్స్ తీసేసుకుంటారు. ఏంటి ఈ యొక్క సూసైడ్స్, ఇవన్నీ శరీరాలను కోసేసుకుంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఏమవుతుంది? పెద్ద పనిష్మెంట్ ఇచ్చేసింది ప్రకృతి. ఏంటండి, మనకి 50 సంవత్సరాలు ఉంది బతకడం, మనం 30 సంవత్సరాలకి ఎండ్ పెట్టేశాం. ఏమవుతుంది? మిగతా 20 సంవత్సరాలు ప్రకృతి మనకి శరీరం ఇవ్వదు. ఆ 20 సంవత్సరాలు కూడా ఈ యొక్క సూక్ష్మ దేహంతోనే తిరగాలి మనం. ఇంకా శాస్త్రం ఏం చెప్తుంది, వాటికి చాలా అబోబినబుల్ ఫుడ్ అంటే మనం వాటి గురించి చర్చించడానికి కూడా ఇష్టం లేకుండా ఉంటాం, అటువంటి ఆహారం తినాలి. అవి ఏంటవి? స్టూల్, మలమూత్రాలు తిని బతకాలి. అవి చాలా కష్టం కదా, అది ఎవరైనా తినగలమా? లేదు. కానీ జీవుడికి ఇవన్నీ తినాలనిపిస్తుంది, ఫలాలు, ఈ యొక్క ఫుడ్స్, రకరకాల ఫుడ్స్ తినాలన్నప్పుడు ఏం చేస్తాయి అవి? ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళని ఆశ్రయిస్తాయి, ఆశ్రయించి వాళ్ళ ద్వారా వాళ్ళ కోరికలు తీర్చుకుంటాయి. అందుకే మనం చూస్తూ ఉంటాం ఎవరైనా ఆవాహించినప్పుడు ఏం చేస్తారు, రకరకాల కోరికలు అడుగుతారు, నాకు అది పెట్టు, ఇది పెట్టు. ఎందుకని అడుగుతారండి? ఎందుకంటే వచ్చింది కదా ఎవరో ఒక ఆత్మ, ఆత్మ కోరికలు అవన్నీ కూడా. ఆత్మ అంటే ఆ సూక్ష్మ శరీరం అడుగుతూ ఉంటుంది, వీళ్ళ ద్వారా తీర్చుకుంటూ ఉంటారు. సో అందుకనే మనం ఎప్పుడు కూడా మన యొక్క శరీరాన్ని చాలా నీట్ గా ఉంచుకోవాలి, చాలా నీట్ గా ఉంచుకోవాలన్నమాట. అవి ఎప్పుడైతే వేరొక దేహంలోకి వెళ్తాయి అంటే గనక మనం ఎప్పుడైతే అశుద్ధకరమైన పరిస్థితిలో ఉంటామో, ఎప్పుడైతే నీట్ గా ఉండమో, ఓకే. సో అవి ఎక్కువ యొక్క మలమూత్రాలు విసర్జించే ప్రదేశాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం నీట్ గా ఉండమో, మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోమో, అలాంటి శరీరాలు అవి తొందరగా ఆక్యుపై చేస్తాయి అన్నమాట. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, శరీరం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని సూసైడ్స్ అనేవి అసలు శాస్త్రం ఎప్పుడు ఒప్పుకోదు. సూసైడ్ చేసుకోవటం అనేదాన్ని శాస్త్రం ఎప్పుడు అంగీకరించదు. అది మామూలుగా జనరల్ గా జనాలు కొంతమంది చెప్తూ ఉంటారు. యాక్చువల్ గా ఇప్పుడు సూసైడ్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి కరోనా కంటే. డౌట్, ఇప్పుడు అంటున్నారు కదా ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే ఒకవేళ 50 ఇయర్స్ ఉండేవాళ్ళు 20 ఇయర్స్ కి చేసుకుంటే ఆ 30 ఇయర్స్ వేరేగా ఇది అవుతారు అనేసి, అంటే వాళ్ళు ఏదో వేరే రూపం, అంటే దేవుడు కదా అది కూడా జరుగుతుంది. చనిపోవడం అన్నది
జనరల్ గా చనిపోయేదాలు అంటే సూసైడ్ అటెంప్ట్ కూడా వాళ్ళు ఎందుకు చేసుకుంటారు ఏదో బై మీన్స్ అంటే ఒక దీని వల్ల అడుగుతున్నాను నేను కాజ్ ఉంది అందుకని అడుగుతున్నాను సో అది కూడా దేవుడు రాసుంటేనే కదా అయి ఉంటది అని నేను సో ఈ క్వశ్చన్ ఎలా అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరైనా దొంగ కింద బతకమంటాడండి ఎవరినైనా దొంగతనం చేసి బతకమంటాడా లోపల పరమాత్మ చెప్తాడు నువ్వు దొంగతనం చేయకు దాని బదులు ఎవరినైనా పిచ్చాటం చేసి రెండు రోజులు బతకని చెప్తారు కానీ లోపల దొంగ ఏమంటాడు లేదు నేను ఇది చేసేసి ఒకే రాత్రిలో ఎన్నో లక్షలు ఆర్జించేసి నేను జలసాలు చేస్తాను ఎలా అంటే అది ఒక పెంకి పిల్లవాడు బాగా మారం చేయటం అనమాట పెంకి పిల్లవాడు బాగా మారం చేసినప్పుడు ఏం చేస్తుంది తల్లి కాని తండ్రి కాని సరే అయితే నువ్వు ఐస్ క్రీమ్ తినకూడదు నీకు జలుబు చేస్తుంది కానీ ఇంత అల్లరి చేసినా కూడా ఇస్తున్నా కండిషన్ ఏంటి నువ్వు దీనికి తర్వాత వచ్చే రోగాన్ని నువ్వే అనుభవించాలి ఇది నీ యొక్క శరీరం అలాగే ఈ యొక్క జీవుడు లోపల నుంచి పరమాత్మ ఎంత చెప్తున్నప్పటికీ కూడా ఈ జీవుడు కావాలని తనకి తనుగా తన యొక్క శరీరాన్ని నాశనం చేసుకుంటాడు సో దానికి పనిష్మెంట్ ఇదన్నమాట మరి నాకు తెలియదండి నేను చేసేసుకున్నానంటే దానికి ఏం వాల్యూ లేదు ఇప్పుడు చూడండి రోడ్డు మీద ఇటు వెళ్ళకూడదు అని చెప్తారు నేను వెళ్ళాను కానీ నాకు తెలియదు కాబట్టి నాకు యాక్సిడెంట్ అవ్వకూడదంటే జరగదు పనిష్మెంట్ తీసుకోవాలి ఏమో పోలీసు వారి దగ్గరికి వెళ్ళి లేదండి నాకు ఇలాగా ఇటు సైడ్ వన్ వే అని తెలీదు నేను వచ్చేసాను నాకు ఫైన్ ఎక్కండి అంటే ఊరుకుంటాడా ఊరుకోడు మనం తెలుసుకుని వెళ్ళాలి సో అలాగే ఈ యొక్క సూసైడ్ అది కూడా అంతే మనం బాగా మారం చేసేసి మన యొక్క మనసు సూక్ష్మ శరీరం ఏం చేస్తుంది బాగా మనల్ని ప్రలోభ పెట్టేస్తుంది అనమాట ప్రలోభ పెట్టి ఏం చేస్తుంది ఈ యొక్క స్థూల దేహాన్ని నాశనం చేసేస్తుంది ఆ తర్వాత అదే సూక్ష్మ శరీరం మళ్ళీ అడుగుతుంది ఓ నీకు ఇంకో స్థూల దేహం కావాలి ఎవరినైనా ఆక్రమించు వేరొక దేహాన్ని ఆక్రమించు ఎలా అంటే మనకున్న ఇంటిని నాశనం చేసేసుకుని వేరే వాళ్ళ ఇంటి మీద పడి హాయిలు నాది అని బతకడం అనమాట చూడండి అదనమాట అది జరుగుతుంది ఇప్పుడు మనకి మనం మన ఇంటిని తగలబెట్టేసుకున్నాం అనుకోండి ఎవరి తప్పు మందే తప్పు మనకి ఒక షెల్టర్ లేకుండా పోయింది కదా సో ఇది కూడా ఎలా అంటే బాగా పెంకి మాగా మారం చేసిన జీవుడు చేసే కార్యక్రమాలు అనమాట ఇవన్నీ కూడా సో అందుకని శాస్త్రం ఎప్పుడు అంగీకరించదు సో అలాగే ఈ దొంగతనం చేసినప్పుడు ఏమవుతుంది దాని యొక్క ఫలితాలు ఆ నెగిటివ్ రిజల్ట్స్ ఆ వ్యక్తి జీవుడు అనుభవించాలి రైట్ సో అందుకని మనసును చాలా కంట్రోల్ గా ఉంచుకోవాలి ఎందుకంటే ఈ దేహం మనకి అత్యున్నతమైన వెపన్ ఎక్కడికి వెళ్ళడానికి ఆధ్యాత్మిక ప్రపంచం వెళ్ళడానికి అది మానవ జన్మ చాలా 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 ముఖ్యమైనది అనమాట ఎన్నో 84,000 జీవరాశుల తర్వాత మనకి పద్మపురాణం చెప్పబడుతుంది 84,000 జీవరాశులు వన్ బై వన్ వెళ్తూ ఉంటాం మధ్యలో ఎక్కడ మనకి స్టాప్ ఉండదు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఫైనల్ గా ఇక్కడికి వచ్చాం సో ఇక్కడే మనకి బయటకు రావడానికి ఆప్షన్ ఉంది మిగతా అన్ని క్లోజ్డ్ డోర్ ఇక్కడ బయటకు రావడానికి ఆప్షన్ ఉంది డోర్ తీసుకుని బయటకు వచ్చేసి ఇష్టం లేకపోతే సో ఇటువంటి డోర్ ని మనం ఏం చేస్తున్నాం ఇంకా నేను ఇంకా అడుక్కు వెళ్ళిపోతాను నా జీవితంలో అంటే మనకి బాగా నాశనం అయిపోతుంది అనమాట అందుకని ఈ దేహం చాలా అవసరం కానీ దేహమే జీవితం కాదు అదనమాట అందుకని దేహం అనేది చాలా కొంతమంది ఇక్కడే మిస్టేక్ అయిపోయి ఏం చేస్తారు దేహాన్ని సరిగ్గా పట్టించుకోరు ప్రభుపాద గారు చెప్తారు మన ఆరోగ్యం బాగా ఉంటే భక్తి బాగా చేయగలం కదండి అందుకే 9 పడుకోవాలి 4 లెగాలి సో అటువంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు భక్తిలో ముందుగా ఉంటారు మైండ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది షార్ప్ గా ఉంటారు వాళ్ళు చూస్తే చాలా తేజవంతంగా ఉంటారు వాళ్ళు షైనింగ్ ఉంటుంది వాళ్ళ ఫేస్ లో కదండి ఇవన్నీ ఎందుకంటే జీవం ఉంటుంది వాళ్ళు ఇవన్నీ అనమాట క్యారెక్టర్స్ అందుకే దేహం అవసరం కానీ దేహమే అంత కాదనమాట ఓకే జై ఓకే సో ఇక్కడ నుంచి ఇప్పుడు స్థూల దేహం గురించి ఇంకా చెప్తున్నారు చదవండి హరే కృష్ణ ఎవరైనా హరే కృష్ణ నేను చదవనా మాతాజీ చదవండి మాతాజీ మన స్థూలమైన ఇంద్రియాలతో ఆత్మను చూడలేము కనుక ఆత్మ లేదంటున్నాము నిజానికి మనం చూడలేని వస్తువులు ఎన్నో ఉన్నాయి గాలిని కానీ రేడియో తరంగాలను కానీ శబ్దాన్ని కానీ మనం చూడలేము సూక్ష్మాతి సూక్ష్మమైన జీవాణువులను కూడా మనం ఈ స్థూల జ్ఞానేంద్రియాలతో చూడలేము అంత మాత్రాన అవి లేవని కాదు అసంపూర్ణాలైన జ్ఞానేంద్రియాలతో ఇది వరకు చూడలేని చాలా వస్తువులను సూక్ష్మదర్శిని సహాయంతోనూ ఇతర సాధనాల సహాయంతోనూ తెలుసుకోగలుగుతున్నాము అణుపరిమాణంలో ఉన్న ఆత్మను ఇంతవరకు జ్ఞానేంద్రియాలతో గాని ఇతర సాధనాలతో గాని గ్రహించలేకపోయాము కనుక అది లేదని మనం నిర్ణయించకూడదు
దాని లక్షణాలను బట్టి పరిణామాలను బట్టి దానిని మనం గ్రహించాలి. ఈ దేహమే నేననుకుని కృత్రిమంగా దాదాత్మ్యం పొందడమే మన దుఃఖాలన్నిటికీ కారణమని భగవద్గీత 2.14 లో శ్రీకృష్ణుడు సూచిస్తున్నాడు. మాత్ర స్పర్శాంతు అంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద అగమాపాయినో అద్నిత్య స్వభారత. కుంతిపుత్ర, తాత్కాలికంగా సుఖదుఖాలు రావడం, కాలక్రమంలో అవి పోవడం, శీత గ్రీష్మ కాలాల రాకపోకల్లాంటివి, అవి ఇంద్రియానుభవం వల్ల కలుగుతూ ఉంటాయి. ఓ భరతవంశీయుడా, ఎవరైనా కలత చెందకుండా వాటిని సహించడం నేర్చుకోవాలి. వేసవికాలంలో నీళ్లు స్పృశిస్తే సుఖంగా అనిపించవచ్చు, కానీ శీతాకాలంలో అదే నీరు ఎంతో చల్లగా ఉండడం వల్ల సుఖంగా అనిపించకపోవచ్చు. ఇప్పుడు అప్పుడు కూడా నీళ్లు అవే, కానీ ఆ నీటికి మన దేహానికి కలుగుతున్న సంబంధం వల్ల దానిని మనం సుఖంగానో దుఃఖంగానో భావిస్తున్నాము. సుఖ దుఃఖ భావాలన్నీ ఈ దేహం కారణంగానే కలుగుతున్నాయి. కొన్ని పరిస్థితులలో దేహం మనస్సు సుఖ దుఃఖానుభూతిని పొందుతున్నాయి. నిజానికి మనం సుఖం కోసమే అంగలారుస్తున్నాము, ఎందుకంటే ఆత్మ నిజస్వరూపం సుఖం. ఆత్మ సచ్చిదానంద విగ్రహుడైన దేవాది దేవునిలోని అంశం. ఏ ఒక మతానికి చెందని కృష్ణ అనే నామానికి అర్థమే మహానందం అని. కృష్ణ అంటే మహా, నా అంటే ఆనందం. కృష్ణుడు ఆనంద సారాంశం, అతనిలో అంశలం గనుకనే మనం ఆనందం కోసం పాకులాడుతున్నాము. సముద్ర జల బిందువులో సముద్రం లక్షణాలన్నీ ఉన్నట్టే సంపూర్ణుడైన దేవాది దేవునిలో సూక్ష్మాంశలమైన మనలోనూ ఆ దేవదేవుని లక్షణాలు ఉన్నాయి. అనురూపమైన ఆత్మ సూక్ష్మమైనప్పటికీ దేహం అంతటా సంచరిస్తూ అనేక ఆశ్చర్యకర పద్ధతులలో అది పనిచేస్తూ ఉంటుంది. మనం ఈ ప్రపంచంలో ఎన్నో నగరాలను, రహదారులను, వంతెనలను, గొప్ప నిర్మాణాలను, మారక చిహ్నాలను, మహత్తర నాగరికతలను చూస్తున్నాము. వాటిని నిర్మించింది ఎవరు? వాటిని నిర్మించింది దేహంలోని సూక్ష్మమైన ఆత్మ అనే విష్పులింగం. సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ అనే విష్పులింగమే అలాంటి ఆశ్చర్యకరమైన పనులు చేసినప్పుడు సంపూర్ణుడైన దేవాది దేవుడు ఎంతటి మహాకార్యాలు చేయగలడో మనం ఊహించలేము. సచ్చిదానందాల కోసం ఈ సూక్ష్మమైన విష్పులింగం ఆరాటపడడం సహజం, కానీ ఈ ఆరాటాలు భౌతిక దేహం వల్ల భగ్నమైపోతున్నాయి. ఆత్మ వాంఛలను తీర్చుకోవడం ఎలాగో భగవద్గీతలో చెప్పబడింది. ప్రస్తుతం మనం పరిపూర్ణం కాని సాధనం ద్వారా సచ్చిదానందాలను సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాము. నిజానికి ఈ లక్ష్యాల వైపు మన పురోగతిని భౌతికమైన దేహం అడ్డగిస్తుంది. కనుక మనం ఈ దేహానికి అతీతమైన మన ఉనికిని గుర్తించాలి. మనం ఈ దేహాలము కాము అనే సిద్ధాంత జ్ఞానం చాలదు. మనం మన ఇంద్రియాలకు సేవకులుగా కాక ఎల్లప్పుడూ యజమానులుగా మనలను ఈ దేహానికి అతీతంగా ఉంచుకోవాలి. మోటారు కారును నడపడం మనకు తెలిస్తే అది మనకు బాగా సేవ. దానిని నడపడం తెలియకపోతే మనం అపాయంలో చిక్కుకుంటాం. ఈ దేహం ఇంద్రియాలతో ఏర్పడింది. ఇంద్రియాలు ఎప్పుడూ లక్ష్యస్థితి కోసం ఆరాటపడుతూ ఉంటాయి. అందమైన మనిషిని చూడగానే కళ్ళు, ఓ అక్కడ ఒక అందమైన కన్య ఉంది, అందమైన అబ్బాయి ఉన్నాడు, మనం పెళ్లి చేసుకుందాం అని మనకు చెబుతాయి. ఇక వెళ్ళి చూద్దాం, ఓహో అక్కడ తీయని సంగీతం వినిపిస్తుంది, మనం వెళ్ళి విందాం అని చెబుతాయి. నాలుక, ఓహో అక్కడ మంచి రుచిగా ఉన్న భోజన పదార్థాలు దొరికే చక్కని పలహారశాల ఉంది, మనం చెబుతాం. ఈ విధంగా ఇంద్రియాలు మనను ఒక స్థలం నుండి మరొక స్థలానికి లాక్కుపోతూ ఉంటాయి. అందువల్ల మనం సందిగ్ధావస్థలో పడుతున్నాము. ఇంద్రియాణాం హి చరతాం యన్ మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావం వివాసి. బలమైన గాలి వల్ల నీళ్లలో ఉన్న పడవ తోసివేయబడేటట్లు మనస్సు ఇంద్రియాల చంచలమైన ఏ ఒక్క ఇంద్రియమైనా
మానవుని బుద్ధిని హరించగలదు. ఇంద్రియాలను నిగ్రహించడం ఎలాగో తెలుసుకోవడం చాలా అవసరం. ఇంద్రియాలను నిగ్రహించడం తెలిసిన వారిని గోస్వామి అంటారు. గో అంటే ఇంద్రియాలు, స్వామి అంటే నిగ్రహించేవాడు. కనుక ఇంద్రియాలను నిగ్రహించేవాడే గోస్వామిగా పరిగణించబడుతున్నాడు. యథార్థం కాని భౌతిక దేహంతో తాదాత్మ్యం చెందేవాడు జీవాత్మగా తనను తాను ప్రతిష్ఠించుకోలేడని కృష్ణుడు సూచిస్తున్నాడు. శారీరకం సుఖం అస్థిరత్వం అస్థిరమైంది, ఉద్రేకపరిచేది. కనుక నిజంగా మనం ఆనందించలేము. శారీరక సుఖాలతో దారి తప్పని విధంగా మనం మన జీవితాలను సరిదిద్దుకోవాలి. ఏదో విధంగా మనం దారి తప్పితే మన చైతన్యాన్ని శరీరానికి ఆవల ఉన్న నిజమైన మన అస్తిత్వంలో ప్రతిష్ఠించుకోవాలియతే. త్రైగుణ్య విషయ వేదా నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య తత్వస్తో నిర్యోగ క్షేమ ఆత్మవాన్. భోగానుభవాల పట్ల, లౌకిక సంపదల పట్ల ఎక్కువ ఆసక్తి కలవారికి, అలాంటి వాటి చేత ఆకర్షింపబడే వారికి మనసులలో దేవాదిదేవుని భక్తియుక్త సేవ చేద్దామనే స్థిర నిశ్చయం కలగదు. ఓ అర్జున, వేదాలు ప్రధానంగా సత్వరజస్తమో గుణాలనే ప్రకృతి గుణాలను తెలుపుతున్నాయి. నీవు ఈ మూడు గుణాలకు అతీతుడు కావాలి. సుఖ దుఃఖాలు మొదలైన ద్వంద్వాల పట్ల కానీ లాభాక్షేమాల పట్ల కానీ ఆసక్తి లేకుండా ఉంటూ ఆత్మనిష్ఠుడవై జీవించాలి. వేదం అంటే జ్ఞాన గ్రంథం. సో మనకి ఇక్కడ చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ ఏమని చెప్పారు, మనకి మన యొక్క ఇంద్రియాలకి ఇంద్రియార్థాలతో సంపర్కం కలిగినప్పుడు ఏమని చెప్పారు, మాత్ర స్పర్శాస్తు కొంతేయ. ఏం జరుగుతాయి, ఒక్కోసారి సుఖం ఒక్కోసారి దుఃఖం వస్తాయి. సో వాటిలో ఏమన్నారు, స్థితిక్షస్వ భారత సహించాలి. మనం తెలుగు గీత కార్యక్రమంలో కూడా ఇప్పుడు రెండవ అధ్యాయం అవుతుంది కదా, స్థితప్రజ్ఞుడి గురించి వస్తుంది కదా. సో ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్క శ్లోకంలో స్వామి ద్వంద్వాలకు అతీతంగా ఉండమంటున్నారు. రెండవ అధ్యాయం ఎప్పుడైతే సాంఖ్యయోగం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా మాత్రా స్పర్శాస్తు పొందేయ. ఎవరైతే గనక ఈ యొక్క సుఖానికి దుఃఖానికి మనకి ఆసక్తులు అవ్వకుండా ఎప్పుడు కూడా ద్వంద్వాలకి అతీతంగా ఉంటారో అటువంటి వాడు తీరుడు మోక్షానికి అర్హుడు. సో ఇటువంటి సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు ఏం చేయమన్నారు, అట్ని సహించామన్నారు. అలాగే ఎందుకంటే మనకు చూడండి, ఆ సిచ్యువేషన్ సేమ్ గా ఉండొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, నీరు అదే నీరు కానీ మనకు వేసవకాలంలో చల్లగా ఉండొచ్చు, అదే వేరే కాలంలో పట్టుకుంటే మనకు చాలా, శీతాకాలంలో పట్టుకున్నాం అనుకున్న అదే చల్ల నీరు చాలా బాధను కలిగిస్తుంది. నీరు అదే చల్ల నీరు కానీ మనకి కలిగే అనుభవం డిఫరెంట్ గా ఉంది. సో అవి ఎలా ఉంటాయి, వస్తాయి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందుకని అటువంటి వాటికి మనం ప్రాధాన్యం ఇవ్వకుండా మనం స్థిరంగా ఉండాలి అని. అటువంటి వాడు అప్పుడు ధీరుడు అవ్వగలం, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలం అని చెప్పారు. అలాగే కృష్ణ అంటే ఏంటి, పరమమైన ఆనందం. ఇంకో అర్థం ఏంటంటే కృష్ణ అంటే ఆకర్షించేవాడు, ఆకర్షించేవాడు అని అర్థం. అందుకనే చూడండి, ఎప్పుడైనా మనం చక్కగా అసలు మనకి ఎటువంటి మనసులో ద్వేషం అసూయ ఎటువంటి కల్మషం లేకుండా ఎప్పుడైతే మనం శ్రీకృష్ణ భగవాన్ చక్కగా అచ్చామూర్తిని చూసాం అనుకోండి, మనలో ఆకర్షణ కలుగుతుంది. సో మనం ఎప్పుడైతే మనకు ఆకర్షణ కలగట్లేదు అంటే మనం స్వయంగా స్వామిని సరిగ్గా చూడట్లేదు అని అర్థం. లేకపోతే ఆయన చక్కగా ఆకర్షించేవాడు, ఎందుకంటే ఆయన రూపం ఆయన ఆకర్షిస్తుంది. మన వృందావనంలో చాలా సార్లు చెప్పుకున్నాం, ఒకసారి చిన్నప్పుడు కూడా కృష్ణ భగవానుడు ఆ యొక్క బృందావనంలో పాకుతూ కింద ఉన్న నీళ్ళల్లో తన యొక్క ప్రతిబింబాన్ని చూసి తనే మురిసిపోతూ ఉంటాడు. ఓ ఎవరు ఇంత అందంగా ఉన్నారు, తన యొక్క రూపం తనని ఆకర్షిస్తుంది. సో మనల్ని ఆకర్షించట్లేదంటే మనం సరిగ్గా చూడట్లేదు ఆయన్ని కదండి, సరిగ్గా చూడట్లేదు, మనసు పెట్టి ఆయన చూడట్లేదు. ఎలాగైతే చాలా మంది ఇప్పుడు వాళ్ళ యొక్క హీరో హీరోయిన్ ఫొటోస్ అన్ని ఏం చేస్తారు, ఎక్కడ చూసినా వాళ్ళ వార్డ్రోబ్స్ లో అంటించేసి వాళ్ళకి చక్కగా దేవతల ఆరాధన చేస్తూ ఉంటారు. సో కనీసం వాళ్ళ మీద పెట్టిన కొంచెం పర్సంటేజ్ అయినా కృష్ణ భగవాన్ చూడడానికి పెడితే గనక వాళ్ళు చక్కగా కృష్ణుడు ఆకర్షించేస్తాడు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మనం కృష్ణుడి సైడ్ తిరగట్లేదు, మాయ సైడ్ తిరుగున్నాం. సో మాయ కూడా ఆకర్షంగానే ఉంటుంది, ఎందుకంటే మాయ కూడా ఎవరి ఎనర్జీ, శ్రీకృష్ణ భగవాన్ యొక్క శక్తి. అందుకని మాయ కూడా ఆకర్షణీయంగానే ఉంటుంది. కానీ ఏం చేయాలి, ఆ మాయ నుంచి మనం ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ వైపు చూసామో అప్పుడు కానీ మనకి ఆధ్యాత్మ జీవితం స్టార్ట్ అవ్వదు అనమాట. సో అందుకనే కృష్ణ అంటే ఆకర్షించేవాడు, పరమమైన ఆనందాన్ని కలిగించేవాడు. అందుకని ఎవరైతే భక్తులు ఈ కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళు ఎప్పుడైతే కృష్ణ భగవాన్తో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఏముంటుంది, ఎప్పుడు కూడా దివ్యమైన ఆనందంతో
ఉంటారనమాట. అలాగే ఏమని చెప్పారు, సో ఇప్పుడైతే మనకు అది కనిపించినంత మాత్రాన ఆత్మ లేదు అని చెప్పడానికి లేదు. మనం చూస్తున్న చాలా విషయాలు మనకు కనిపించవు కదండి, గాలిని చూస్తామా చూడగలమా కళ్ళతో, కానీ గాలి ఉందని మనకు తెలుసు కదా, గాలి పీలుస్తున్నాం వదులుతున్నాం కదా. ప్రతిదీ కూడా శబ్దం, శబ్దాన్ని చూస్తామా వింటున్నాం కదండి. అలాగే ఆత్మను ఏం చేయాలి, ఫీల్ అవ్వాలి. ఎలా ఫీల్ అవుతాం, చైతన్యం, చైతన్యం కదండి. మనం ఇంత చెప్పుకున్నాం దేహానికి శవానికి తేడా ఏంటి, అదే చైతన్యం. ఈ యొక్క చైతన్యం ఉంది అంటే మనలో ఇంకా ఆత్మ ఉంది, ఆత్మ ద్వారానే మనకి చైతన్యం వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎలాగైతే మెడిసిన్ తీసుకున్నప్పుడు ఆ మెడిసిన్ ప్రభావం బాడీ అంతా వెళ్తుందో, అలాగే ఈ ఆత్మ యొక్క చైతన్యం మొత్తం బాడీ అంతా కూడా ఆక్యుపై అయి ఉంటుంది అన్నమాట. ఇంకేమన్నారు, ఈ యొక్క విషయాలు ఎలా పిలుస్తాయి మనల్ని, ప్రతి ఒక్క ఇంద్రియం ఏం చేస్తుందండి, ఓకే ప్రతి ఒక్క ఇంద్రియం ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది కదా. ఎప్పుడైతే మన యొక్క ఇంద్రియాలు స్వామి పట్ల ఆసక్తి కలిగి ఉండకపోతే మన యొక్క ఆసక్తి దేని మీద ఉంటుంది, ఇంద్రియాల ఇంద్రియార్థాల మీద ఉంటుంది అన్నమాట. సో కన్ను ఒకటి అడుగుతుంది, ముక్కు ఒకటి అడుగుతుంది, నోరు ఒకటి అడుగుతుంది. సో ఈ విధంగా ఏదైనా ఒక్క ఇంద్రియం తప్పుగా ఉంటేనే మన మనసుని హరించేస్తాయి. అటువంటిది అన్ని ఇంద్రియాలు తప్పు మార్గంలో ఉన్నాయనుకోండి, ఇంకా జీవుడు యొక్క పతనం, ఇంకా పతనం కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. అందుకని ఏమని చెప్తున్నారు, స్వామి, గోస్వామి అవ్వాలి. గోస్వామి అంటే ఏంటి, గో అంటే ఏంటంటే ఆవు అని కూడా వస్తుంది, ఇంద్రియాలు అని కూడా వస్తుంది అనమాట. సో ఇంద్రియాలను నిగ్రహించేవాడు ఎవరు, గోస్వామి. సో మనం ఏమవ్వకూడదండి, ఇంద్రియాల యొక్క దాసులు అవ్వకూడదు కదా, ఇంద్రియాల యొక్క స్వామి కింద అవ్వాలంటే వాటిని కంట్రోల్ చేసే పొజిషన్ లో మనం ఉండాలి. లేకపోతే ఏం చేస్తుంది, ఆ యొక్క ఇంద్రియం ఎటువంటి మనసునైనా సరే, ఎంత విచక్షణ జ్ఞానం ఉన్న వ్యక్తినైనా సరే వారి యొక్క మనసుని హరించేస్తుంది. సో ఇక్కడ ఏమని చెప్పారు, భోగం ఐశ్వర్యం, వీటి చేత ఎవరైతే ఆసక్తులు అవుతారో. భోగం ఐశ్వర్యం అంటే ఏంటంటే లౌకిక సంపదలు కదా, వీటి పట్ల ఆసక్తి ఉంటే ఏమని చెప్తున్నారు, వాళ్ళకి భగవంతుని భక్తితో సేవ చేసే నిశ్చయం ఉండదంట. మరి మీ అందరు కూడా చాలా చాలా మంచి మంచి అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే గనక ఈ యొక్క భోగం ఐశ్వర్యం మీద ఆసక్తి ఉంటారో, స్వామి మీద వాళ్ళు భక్తి జీవితంలో ముందుకు వెళ్ళలేరు. మహాయితో ఒక రోజు కూర్చోగలరేమో క్లాసులో, కంటిన్యూ అవ్వలేరు. సో అందుకని ఎవరికైతే వీటి పట్ల అంత ఆసక్తి ఉండదో వాళ్ళే ఎక్కువగా స్థిర నిత్యం కలిగి ఉంటారు, భక్తి భావంలో ముందుకు వెళ్ళాలి అన్న విషయంలో ఉంటారనమాట. సో వేదాలు ఎక్కువగా ఈ యొక్క త్రిగుణాల గురించి చెప్పినప్పటికీ కూడా ఇంకా వేదాల్లో ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదండి, ఉపనిషత్సు ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో ఏముంటుంది, శ్రీకృష్ణ భగవాన్ ఎలా చేరాలి అని చెప్తారు. అలాగే మన గీతోపనిషత్తు, అది కూడా ఒక ఉపనిషత్తు కదా. సో అప్పుడు ఏమని చెప్తారు, అవి మూడు గుణాలకి అతీతం అవ్వాలంటే గుణాతీతం అవ్వాలి, శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి. ఆ విధంగా ఏమని చెప్తున్నారు, ఈ ఆత్మ అందే నిష్ఠుడై ఉండాలంటే ఏంటి, ఆత్మ జ్ఞానంలో స్థిరమైపోయి మనకి జీవితాన్ని మనం ముందుకి తీసుకుని వెళ్ళాలి. లేకపోతే ఏం చేస్తాయి ఇంద్రియాలు, మళ్ళీ లాగి మనల్ని సంసార సాగరంలో పెట్టేసి ఉంచుతాయి అన్నమాట పర్మనెంట్ గా. సో దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తారు, ఐ థింక్ నేను ఈ స్టోరీ ఎప్పుడైనా చెప్పానో లేదో నాకు గుర్తులేదు, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. సో ఒకసారి ఒక రాజుగారు ఉంటారు, ఆ రాజుగారు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక గురువు గారు ఉంటారు, వాళ్ళ గురువు గారు వస్తున్నారని చెప్పి, గురువు గారు చాలా స్ట్రిక్ట్ అనమాట. సో ఈ రాజు చాలా భయపడిపోతూ ఉంటాడు, మా గురువు గారు వస్తున్నారో మళ్ళీ ఏం చేస్తారో, ఏం రూల్స్ చెప్తారో, చాలా భయపడిపోతూ ఉంటాడు. సో గురువు గారు వస్తారు, ఆహ్వానిస్తాడు, పైకి నవ్వుతున్నాడు, లోపల చాలా భయపడిపోతున్నాడు అనమాట. సో గురువు గారికి అర్థమైపోతుంది కదా, సో మన గురువులకి మనం ఏం పెద్ద చెప్పక్కర్లేదు, మన కండిషన్ అంతా అర్థమైంది. పైకి జపం చేస్తున్నావా, మనం చేస్తున్నావా అని చెప్పిన లోపల ఎన్ని తప్పులతో చేస్తున్నాం గురువుకి అర్థమైపోతుంది కదండి, గురువు మనం చూస్తే చెప్పగలరు మన కండిషన్. సో అటు వాళ్ళకి ఆ శక్తి ఎవరిస్తారు, పరమాత్మ కదండి, మనలో పరమాత్మ, వాళ్ళ పరమాత్మ ఉంటారు కదా, పరమాత్మ చక్కగా వాళ్ళకి గురువుకి అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో గురువు గారికి అర్థమవుతుంది వీడు చాలా భయపడిపోతున్నాడు, సరే అయితే కానీ నేను ఉద్ధరించాలి, నేను వచ్చాను కదా ఉద్ధరించాలి ఎలా అని చెప్పి, సరే అయితే నీకు ఒక పని చెప్తున్నాను, ఏంటంటే ఈ యొక్క రాజ్యంలో ఒక పరమ మూర్ఖుని ఎతికి పెట్టి నువ్వు వాడిని పోషిస్తూ ఉండు, వాడిని ఏం చేస్తావంటే వాడికి ఒక చేతిలో ఒక కర్ర పెట్టి నేను మూర్ఖుని అని రాసి దాన్ని పట్టుకుని తిరుగుతూ ఉండమని రాజ్యంలో, అంతే వాడిని నువ్వు పోషిస్తూ ఉండు. అలాగే ఎప్పుడైతే నీకు మరణ సమయం లేకపోతే ఇంకా నీకు జీవితంలో ఇంకా ఓపిక అయిపోతుంది అని ఎప్పుడైతే నీకు అనిపించిందో ఏం చేస్తావంటే, ఆ యొక్క మూర్ఖుడికి కూడా నువ్వు విరామం ఇచ్చేసి ఎప్పుడైతే నువ్వు తగ్గుతావో పదవులోంచి తన మూర్ఖుని కూడా తగ్గమని చెప్పి, ఆ మూర్ఖుడు ఇంకొక పరమ మూర్ఖుని ఎదిగిన తర్వాత తను కూడా రిటైర్ అవ్వమని చెప్పు అని చెప్తారనమాట. సో ఇది జరుగుతూ ఉంటుంది. సో మంత్రు గురువు గారు వెళ్ళిపోతారు, ఓకే రాజుగారు కూడా ఓకే ఈ ఒక్క విషయమే కదా ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు. సో ఒక మూర్ఖుని వెతుకుతారు అనమాట, మూర్ఖుడు వస్తాడు, అతనికి చక్కగా అన్ని సౌకర్యాలు కలిగిస్తూ ఉంటారు. ఈ మూర్ఖు మొత్తం అది పట్టుకుని కర్ర పట్టుకుని నేను మూర్ఖుని అని తిరుగుతూ ఉంటాడు. సో కొన్ని రోజులకి ఏమవుతుంది,
ఈ రాజుగారికి అనారోగ్యం వస్తుంది అనమాట. సో రాజుగారికి అనారోగ్యం వస్తే ఏం చేస్తారండి, అందరూ వచ్చి పలకరిస్తారు, మంత్రులు అందరు పలకరిస్తూ ఉంటారు ఒక మూర్ఖుడు తప్ప. సో ఈ రాజుగారు అనుకుంటారు సరే అయితే నా గురువు గారు చెప్పింది కూడా అదే కదా, ఏంటంటే నేను రిటైర్ అయిపోతున్నాను, ఇంకా అలాగే రిటైర్ అయినప్పుడు తను కూడా రిటైర్ చేయాలి, అయినా మూర్ఖుడు కనీసం నన్ను వచ్చి పలకరించలేదు, నేను తారు అనారోగ్యం అయిపోయాను, సరే ఆ మూర్ఖుని ఒకసారి పిలవండి మాట్లాడాలి. సో మూర్ఖుడు వస్తాడు, వచ్చిన తర్వాత మూర్ఖుడు నువ్వు అసలు నేను ఎందుకు రాలేదు చూడడానికి, నీ యొక్క అన్ని యోగక్షేమాలు నేను చూస్తున్నాను చూడటానికి రాలేదు ఏంటంటే మీరే కదా తిరుగుతూ ఉండమన్నారు అదే పని చేస్తున్నాను. సరే అయితే మూర్ఖ నేను చాలా చాలా దూర ప్రయాణానికి వెళ్తున్నాను అని చెప్తే, అవునా అయినా ఏమైంది రాజుగారు మీరు ఎంత దూర ప్రయాణం అయినా మీకేముంది పెద్ద పెద్ద బలగం అంతా ఉంది కదా, వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళండి మీకేం ప్రాబ్లం లేదు. తను అంటాడు నువ్వు అందుకే మూర్ఖుడు అయ్యావు, నీకు అర్థం కావట్లేదు నేను వెళ్ళేది చాలా చాలా దూరమైన ప్రయాణం, అక్కడికి నేను నా యొక్క బలగాల్ని తీసుకుని వెళ్ళలేను. సో సరే అయితే మీకు చాలా మంది అందమైన భార్యలు ఉన్నారు కదా, అక్కడ తీసుకుని వెళ్ళండి మీకు దారిలో అంతా సేవ చేస్తారు. సో అతను అంటాడు రాజుగారు ఎవరు రానంటున్నారు నాతో, అవును అయితే మీ యొక్క చాలా మంది పుత్రులు ఉన్నారు కదా ఎవరో ఏదో ఒక రాజకుమారుని తీసుకుని వెళ్ళండి, రాజకుమారులు కూడా రానంటున్నారు నా తర్వాత వాళ్ళ రాజ్యం చూసుకోవాలి కదా వాళ్ళు రానంటున్నారు. సో ఇలా అడుగుతాడు, తర్వాత అంటాడు సార్ చాలా ట్రెజర్ ఉంది కదా, చాలా డబ్బులు ఇవన్నీ ఉన్నాయి, చాలా ఏనుగులు గుర్రాలు ఉన్నాయి, పోనీ వాటిని తీసుకుని వెళ్ళండి ప్రొటెక్షన్ గా ఉంటుంది అడవులు అంటే, లేదు లేదు వాటిని తీసుకుని వెళ్ళలేను. సో ఇంకా మూర్ఖుడు చాలా కోపం వచ్చేస్తుంది, మరి ఏం చేసావు ఇన్ని సంవత్సరాలు ఏది నీతో తీసుకుని వెళ్ళలేనప్పుడు ఇన్నాళ్ళు ఏం కష్టపడ్డావు, నేనైతే ఏం సంపాదించలేదు నేను మూర్ఖుని, కానీ నువ్వు అన్ని ఉన్నావు కదా రాజు కింద ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు కాళ్ళు చేతులు బాగున్నాయి తెలివితేటలు ఉన్నాయి ఇంత మంత్రి బలగం అంతా ఉంది, ఏం చేసావు ఏది నీ చేత తీసుకుని వెళ్ళలేనంత తెలివి తక్కువగా జీవితాన్ని గడిపావు, నాకంటే మూర్ఖుడు ఎవరు లేరు నువ్వే పరమ మూర్ఖుడివి, ఇది పట్టుకుని తిరుగు, ఇంకా నా పని కూడా నువ్వు సులభం చేస్తావు, మీ గురుగారు చెప్పారు కదా పరమ మూర్ఖుడికి నాది ఇచ్చేయాలని చెప్పి నేను రిటైర్ అయిపోతున్నా నువ్వు పట్టుకుని తిరిగి ఇంకా. సో అప్పుడు రాజుగారికి చాలా చాలా షాక్ అయిపోతుంది అనమాట, అంతవరకు మంత్రులు ఉన్నారు ఎవరు ఏమి చెప్పలేదు. సో అప్పుడు అర్థమవుతుంది ఇతను నిజమైన మూర్ఖుడు కాదు, మూర్ఖుడుగా నటిస్తున్నాడు. సో రాజుగారికి అర్థమైపోతుంది, రాజుగారు తన కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి మీరు నిజంగా మూర్ఖులు కాదు, మీరు మాట్లాడే విధానం అనలైజ్ చేసే విధానం ఇవన్నీ చూస్తుంటే మీరు మూర్ఖుడు కాదు నాకు నిజం చెప్పండి అంటే, అప్పుడు ఆ వ్యక్తి చెప్తారనమాట నువ్వు నువ్వు కరెక్ట్ గానే చెప్పావు నేను నిజంగా మూర్ఖుని కాదు, నేను ఎవరిని నీ యొక్క గురువు గారి యొక్క శిష్యుణ్ణి, నువ్వు ఎలాగో ఆ గురువు గారి శిష్యుడువో నేను ఆ గురువు గారికి శిష్యుణ్ణి. సో అతను ఏం చెప్పారు, ఈ రాజు చాలా ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి పెట్టుకున్నాడు, ఈయన మీద కానీ ఆధ్యాత్మిక జ్ఞానాలు ఎక్కువ దృష్టి పెట్టట్లేదు, ఎప్పుడైతే అవకాశం వస్తుందో ఎప్పుడైతే నిన్ను పిలుస్తాడో ఆ రోజు నువ్వు కరెక్ట్ గా తనకి గైడ్ చెయ్యి అని చెప్తాను, సో అందుకని నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు నువ్వు పిలుస్తావా అని, ఈ రోజు నన్ను పిలిచాం మళ్ళీ ఆ రోజు చూసా మళ్ళీ ఈ రోజు పిలిచాం. అప్పుడు రాజుగారు చాలా పశ్చాత్తాపడతారు అనమాట, సో నా గురువు గారు నేను పట్టించుకోకపోయినా నా గురించి ఇంత బాగా ప్లాన్ చేశారు అని చెప్పి చాలా చాలా పశ్చాత్తాపడతారు. మరి ఇప్పుడు నేనేం చేయాలి, నా జీవితం అంతా అయిపోయింది చివరి దశలో ఉన్నాను, మరి నేనేం చేయాలి. అప్పుడు చక్కగా తనకి మొత్తం ఆత్మజ్ఞానం అంతా కూడా ఇవ్వటం జరుగుతుంది, ఆ తర్వాత నామ సంకీర్తన చేస్తాడు, తర్వాత చివరి దశలోనే ఆ రాజుగారు కూడా మంచి భక్తుడయి దేహాన్ని చాలిస్తారనమాట. సో రాజుకైతే జీవితంలో ఒక మంచి గురువు గారు ఉన్నారు, తన ఫ్యూచర్ కూడా ప్లాన్ చేశారు. సో మనం గనక మరి ఇంద్రియ తృప్తిలో పడిపోయి ఉన్నాం అనుకోండి, సో ఆ టైంకి మనకి ఎవరు గురువు గారు దొరకలేదు అనుకోండి, మన ఎవరు గురువు పట్టి బయటకు లాగలేదు అనుకోండి, మన పరిస్థితి ఏంటి, ఏదైతే రాజుగారి చివరి కండిషన్ ఏంటి, ఏది తీసుకుని వెళ్ళలేకపోయాడు తనతో, మన పరిస్థితి అంతే అవుతుంది అనమాట. సో అందుకని ఏం చేయాలి, ఏదైతే మనతో తీసుకుని వెళ్ళగలమో, మనతో అంటే ఆత్మ, ఆత్మకి ఏది తీసుకుని వెళ్తుందండి, వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్తుంది, బంగ్లానో ఇంటి పేపర్స్ అవి పట్టుకుని వెళ్తుందండి, ఏం పట్టుకుని వెళ్తుంది, సూక్ష్మ శరీరాన్ని. అదేం పట్టుకుని వెళ్తుంది, ఆ సూక్ష్మ శరీరంలో ఏముంటాయి, బుద్ధి అహంకారం, బుద్ధి అహంకారం, ఓకే. సో అవి ఛేదించలేకపోతే ఏమవుతుంది, అప్పటి వరకు ఉన్న మన చేతన వెళ్తుంది వేరే శరీరానికి, ఒకవేళ అవి ఛేదిస్తే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాం కదండి. ఒకవేళ బై ఛాన్స్ మనం అది మిస్ అయ్యాం, మనకు సూక్ష్మ శరీరం అయినా మనకు ఉపయోగపడుతుంది, దాన్ని శుభ్రంగా ఉంచుకుంటే కుదిరినంతగా 100% క్లీన్ చేయలేకపోయాం, ఒక చెత్తగా ఉన్న ప్రదేశంలో ఉన్నాం ఇప్పుడు, 100% మనం క్లీన్ చేయలేకపోయినా అట్లీస్ట్ 80% క్లీన్ చేసినా కొన్ని రోగాలైనా తగ్గుతాయి కదా, అలాంటిదే అనమాట. మన యొక్క సూక్ష్మ శరీరం మనం క్లీనింగ్ చేస్తున్నాం, ఏం చేస్తాం, మనసు బుద్ధి అహంకారాన్ని స్లోగా క్లీన్ చేస్తున్నాం, స్లోగా క్లీన్ చేస్తే ఏమవుతుంది, చేతన శుభ్రపడుతుంది. ఎందుకంటే అంత కాలేచమామేవ మరణ సమయంలో ఏ చేతన ఉంటే అటువంటి శరీరాన్ని మనం
ధరించాలి. సో ఆ విధంగా మనం ఏం తీసుకుని వెళ్తాం, మన యొక్క ఆలోచనలు, మన ప్రవృత్తి, ప్రతిది మనతో నెక్స్ట్ దేహానికి వస్తుంది కదా. సో అవన్నీ కూడా ఎప్పుడైతే కృష్ణ భక్తి భావనలో అయిపోయాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సూక్ష్మ శరీరం ఛేదించబడుతుంది అనమాట. అంటే అది ఛేదించబడుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఆత్మ ఫ్రీ అయిపోతుంది, ఇప్పుడు ఆత్మ ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్తుంది. సో దాది మన మెయిన్ గోల్. ఒకవేళ అది రీచ్ అవ్వలేపని అట్లీస్ట్ మనం ఏం చేయాలి, సూక్ష్మ శరీరాన్ని క్లీనింగ్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇంకా డర్టీ చేయకుండా, ఆల్రెడీ చెత్తగా ఉన్న ప్రదేశాన్ని ఇంకా చెత్త వేయకుండా ఉన్న చెత్తను క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, ఈ జన్మలో కాకపోయినా ఇంకో జన్మలో అయినా ఆ ప్రదేశం అంతా క్లీన్ అవుతుంది. అదేంటండి, క్లీన్ చేస్తే ఎవరికి ఉపయోగం, మనకే ఉపయోగం, మన మనసు శుభ్రంగా ఉంటే మనకే ఉపయోగం కదండి. సో అందుకనే ఆ రాజుగారికి చాలా అదృష్టవంతుడు, చక్కగా మంచి గురువు, చాలా బాగా ప్లాన్ చేశారు. అవసరం వస్తుంది ఈ రాజుకి అని చెప్పి ఒక శిష్యుడిని పెట్టుకుని అక్కడ గైడ్ చేశారు. సో మనకి ఎవరు వస్తారో తెలీదు, కానీ మన కృష్ణ భగవాన్ యొక్క కరుణ ఉంది కాబట్టి ఈ రోజు మనం ఇలా కూర్చుని ప్రభుపాద గారి దయ వల్ల కూర్చుని చదువుకుంటున్నాం, ఈ జ్ఞానం తెలుసుకుంటున్నాం. సో ఏం చేయాలి, మన అందరి జీవితంలో ప్రభుపాద గారు ఆల్రెడీ వచ్చేసారు, ఒక బెత్తం పట్టుకుని వచ్చేసారు, భక్తి చేయాల్సిందే నువ్వు అని. సో మనం అందరం ఏం చేయాలి, చక్కగా నామం తీసుకోవాలి, కుదిరినంతగా శాస్త్ర అధ్యయనం చేస్తూ వాటిని మనం ఆచరిస్తే గనక మనం కూడా గుణాతీతం, ఏదైతే ఇక్కడ చెప్పారు కదా, ఏమని చెప్పారు, మూడు గుణాలకి అతీతం అవ్వాలి. మనం కూడా ఏదో ఒక రోజు ఆ పొజిషన్ కి వెళ్ళి మనం కూడా సిద్ధప్రజ్ఞుడు, స్థిరమైన బుద్ధి కల జీవుడి కింద మనం కూడా మారాలన్నమాట. అది మన యొక్క మెయిన్ గోల్. ఓకే, సో నెక్స్ట్ రీచ్ చేద్దామండి. వేదం అంటే హరే కృష్ణ, ఎవరైనా రీచ్ చేయండి. వేదం అంటే జ్ఞాన గ్రంథము. దేశము, ప్రజలు, పరిసరాలు మొదలైన వాటిని బట్టి జ్ఞాన గ్రంథాలు గ్రంథాలు వేరువేరుగా ఉంటాయి. భారతదేశంలోని జ్ఞాన గ్రంథాలు వేదాలని పిలువబడుతున్నాయి. రాజ్యాచ దేశాలలోని అవి ఓల్డ్ టెస్టమెంట్ అని, న్యూ టెస్టమెంట్ అని వ్యవహరింపబడుతున్నాయి. మహమ్మదీయుల జ్ఞాన గ్రంథము ఖురాన్. ఈ జ్ఞాన గ్రంథములన్నిటిని ఉద్దేశం ఏమిటి, శుద్ధాత్ములుగా మన స్థితిని మనం తెలుసుకోవడానికి మనకు శిక్షణ ఇవ్వాలని కొన్ని నిర్దిష్ట నియమ నిబంధనలతో శారీరక చర్యలను నియంత్రించటం వాటి ఉద్దేశము. ఈ నియమ నిబంధనలు నైతిక సూత్రాలుగా పేరు పొందాయి. ఉదాహరణకు బైబిల్ మన జీవితాన్ని క్రమబద్ధం చేయటానికి ఉద్దేశించబడింది. 10 ధర్మదేశాలను, ధర్మోపదేశాలను తెలుపుతోంది. మనం ఔన్నత్యాన్ని, పరిపూర్ణత్వాన్ని సాధించడానికి దేహాన్ని అదుపులో ఉంచుకోవాలి. క్రమబద్ధమైన సూత్రాలు పాటించకపోతే మన జీవితాలను నిర్దిష్టముగా చేసుకోవడం సాధ్యం కాదు. ఈ సూత్రాలు దేశాలను బట్టి, మన మత గ్రంథాలను బట్టి వేరు వేరుగా ఉండవచ్చు. ఎందుచేతనంటే అవి దేశకాల పరిస్థితులకు, ప్రజల మనస్తత్వాలకు అనుగుణంగా రూపొందించబడ్డాయి. అయితే క్రమబద్ధమైన నియంత్రణ అనే సూత్రం మాత్రము అన్ని చోట్ల సమానమే. అది అందుకే ప్రభుత్వము పౌరులు అనుసరించడానికి కొన్ని నియమ నిబంధనలను ఏర్పరుస్తుంది. ఏ నియమ నిబంధనలు లేకుండా ఏ ప్రభుత్వం కానీ ఏ నాగరికత కానీ పురోగమించడం సాధ్యం కాదు. వేదాలలోని క్రమబద్ధ సూత్రాలు భౌతికమైన తత్వ రజ సమస్యలు అనే మూడు గుణాలను అదుపులో పెట్టడానికి ఉద్దేశించబడ్డాయని పై శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. త్రైగుణ్య విషయా వేద, ఏమైనప్పటికీ భౌతిక ప్రకృతికి సంబంధించిన ద్వంద్వాలకు అతీతంగా పరిశుద్ధాత్మగా తనను తాను నిజస్థితిలో ప్రతిష్ఠించుకోమని కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఇదివరకే మేము సూచించినట్లు శీతోష్ణ స్థితిలో సుఖ దుఃఖాలు అనే ఈ ద్వంద్వాలు ఇతర వస్తువులతో ఇంద్రియాలకు సంబంధం ఏర్పడటం వలన ఉద్భవిస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఇవి దేహంతో మనం తదాత్మం చెందటం వలన ఉద్భవిస్తాయి. సుఖాల పట్ల, అధికారాల పట్ల ఆసక్తి కలవారి యజ్ఞాల వల్ల కానీ, క్రమబద్ధమైన కార్యకలాపాల వల్ల కానీ నరకమో స్వర్గమో సుఖమో కలుగుతుందనే వేదవాక్యాలు చూసి కానీ మోసపోతున్నారని, యజ్ఞాల వల్ల క్రమబద్ధమైన వాటిని నరకమో స్వర్గమో సుఖమో కలుగుతుందనే వేదవాక్యాలు విని మోసపోతున్నారని కృష్ణుడు సూచిస్తున్నాడు. సుఖం మన జన్మ హక్కు, ఎందుకంటే ఇది జీవాత్మ సహజ లక్షణం. కానీ జీవాత్మ భౌతిక సుఖాల కోసం ఆరాటపడుతుంది, అది పొరపాటు. ప్రతి వ్యక్తి సుఖం కోసం భౌతిక విషయాల వైపు మళ్ళుచున్నాడు, దానికోసం సాధ్యమైనంత ఎక్కువ జ్ఞానాన్ని సేకరిస్తున్నాడు.
ఒకడు రసాయన శాస్త్రజ్ఞుడు లేక పదార్థ విజ్ఞాన శాస్త్రజ్ఞుడు అయితే వేరొకడు రాజనీతిజ్ఞుడు లేక కళాకారుడు అవుతున్నాడు. ప్రతి ఒక్కడు ప్రతి విషయాన్ని గురించి కొంత భాగం తెలుసుకుంటున్నాడు. ఇలా తెలుసుకున్న దాన్ని జ్ఞానం అంటున్నాడు. కానీ మనం ఈ దేహాన్ని వదిలిన వెంటనే ఈ జ్ఞానం అంతా నశిస్తుంది. ఒకడు పూర్వజన్మలో మహా జ్ఞానవంతుడై ఉండవచ్చు, కానీ ఈ జన్మలో మళ్ళీ చదువు మొదటి నుంచి మొదటి పెట్టవలసిన మాతాజీ కొంచెం స్క్రోల్ చేయాలి, పెట్టవలసి ఉంటుంది, పెట్టవలసిందిగా అవ్వట్లేదు, స్క్రోల్ అవ్వట్లేదు. చూడండి మాతాజీ, కానీ జన్మలో మళ్ళీ మొదటి నుంచి మనం మొదలు పెట్టవలసి ఉంటుంది. పూర్వజన్మలో సంపాదించిన జ్ఞానం అంతా మర్చిపోతాడు. వాస్తవం ఏమిటంటే మనం నిజానికి శాశ్వతమైన జ్ఞానాన్ని అన్వేషిస్తున్నాం, కానీ ఆ జ్ఞానం ఈ భౌతిక దేహంతో సంపాదించలేము. మనం అందరము ఈ దేహాల ద్వారా సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ శారీరకమైన సుఖము వాస్తవమైన సుఖము కాదు, ఇది కృత్రిమమైంది. మనం ఈ కృత్రిమమైన సుఖంలోనే కొనసాగాలంటే శాశ్వత సుఖ స్థితిని మనం ఈ దేహాలను ఎన్నటికీ పొందలేమని గ్రహించాలి. మన శారీరక వ్యామోహమే ఒక వ్యాధిగ్రస్త స్థితి వంటిదని మనం గుర్తించాలి. వ్యాధిగ్రస్తుడు సుఖంగా ఉండలేడు. ఉదాహరణకు కామల్య వ్యాధి ఉన్నవాడికి కండ చక్కెర చేదుగా అనిపిస్తుంది, కానీ ఆరోగ్యవంతుడికి అది తీయగా ఉంటుంది. ఇద్దరు తినే కండ చక్కెర ఒకటే అయితే వారి పరిస్థితిని బట్టి రుచిలో తేడా వస్తుంది. మన శారీరక జీవితం అనే వ్యాధికి చికిత్స చేసుకోకపోతే ఆధ్యాత్మిక జీవిత మాధుర్యాన్ని చూడలేము, రుచి చూడలేము. ఈ ఆధ్యాత్మిక సుఖం ప్రారంభంలో చెదుగా ఉండే మాట నిజమే. భౌతిక జీవిత సుఖాన్ని పంపొందించడం వలన వ్యాధిగ్రస్తమైన స్థితి నుండి మరింత సంక్లిష్టమైన పరిస్థితి సంక్లిష్టం చేస్తున్నాం. సన్నిపాత జ్వరం వచ్చిన వాడు ఘన పదార్థం తినరాదు. ఎవరైనా అతని చేత ఘన పదార్థం తినిపిస్తే అతని వ్యాధి ముదిరిపోయి జీవితానికే ప్రమాదం కలుగుతుంది. మనం భౌతిక జీవిత దుఃఖాల నుంచి విముక్తిని నిజంగా కోరుకున్నట్లయితే శారీరక వాంఛలను సుఖాలను తగ్గించుకోవాలి. హరే కృష్ణ మాతాజీ చేస్తారండి. నిజానికి భౌతిక సుఖం సుఖమే కాదు, వాస్తవమైన సుఖము ఎప్పుడూ ఆగిపోదు, నిరంతరము ఉంటుంది. మహాభారతంలో రమంతే యోగిను నంతే అనే శ్లోకం ఉంది. అది దీని అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక స్థాయికి తమను తాము ఉద్ధరించుకోవడానికి ప్రయత్నిస్తున్న యోగులు యోగినా అనంతే. ఎందువల్లంటే వారి ఆనంద మహానుభోక్త అయిన శ్రీకృష్ణుని సాక్షాత్కారము కనుక దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే నిజమైన భోక్త. భగవద్గీత ఈ విషయాన్ని ధృవపరుస్తుంది. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోకాం మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జాత్వా మాం శాంతి మృత్యతి. నా సంపూర్ణమైన చైతన్యంలో ఉన్నవాడు అన్ని యజ్ఞాలకు తపో నియమాలకు నన్ను భోక్తగాను, అన్ని లోకాలకు ఉపదేవతలకు పరమ ప్రభువుగాను, సర్వజీవుల శ్రేయోభిలాషిగాను తెలుసుకుని భౌతిక దుఃఖాల బాధ నుంచి శాంతి పొందుతాడు. భగవద్గీత 5:29 తెలియజేస్తుంది. భోగము అంటే అనుభవించడము, ఆనందము. మనము భోగ్యులము అని తెలుసుకోవటం వలన మనకు ఆనందం కలుగుతుంది. దేవదేవుడైన శ్రీకృష్ణుడు నిజమైన భోక్త. మనము ఆయన భోగ్యులము, భోగింప దగిన వారము. కానీ ఈ సంబంధానికి భౌతిక ప్రపంచంలో భార్యాభర్తల సంబంధాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు. భర్త భోక్త పురుషుడు, భార్య భోగ్య ప్రకృతి. పురుషుడు లేక ఆత్మకర్త, ప్రకృతి కర్మ. అనుభవంలో భోగించడంలో భార్యాభర్తలు ఇద్దరూ పాల్గొంటున్నారు. నిజమైన ఆనందం ఉన్నప్పుడు భర్త ఎక్కువ ఆనందిస్తున్నాడని కానీ భార్య తక్కువ ఆనందిస్తోందని కానీ విచక్షణ ఉండదు. ఈ విషయంలో పురుషుడి పై చేయి స్త్రీది కింద చేయి అయినప్పటికీ ఆనందంలో విషయంలో మాత్రం ఎలాంటి విభజన లేదు. విస్తృతి పరిధిలో చూసినప్పుడు ఏ జీవి కూడా భోక్త కాదు. దేవాది దేవుడు అనేక రూపాలలో విస్తరిస్తాడు. మనం ఆ విస్తరణలో ఒక భాగము. దేవాది దేవుడు అద్వితీయుడు, కానీ ఆనందించడం కోసం అనేకం కావటానికి ఆయన సంకల్పించాడు. మనం ఒక గదిలో కూర్చుని స్వాగతంగా మాట్లాడుకుంటూ ఉంటే భోగం కొద్దిగా ఉంటుందని, అసలు ఏమాత్రము లేకపోవచ్చునని మనకు తెలిసిన విషయమే. 5 ఉంటే భోగం అతిశయిస్తుంది. మనం ఎక్కువ మంది
సమక్షంలో దేవదేవుడైన కృష్ణ కథను చర్చిస్తే ఆ ఆనందం మరింత ఎక్కువ అవుతుంది. భోగం అంటే వైవిధ్యము. దేవాదిదేవుడు భోగించడం కోసం అనేక రూపములయ్యాడు. ఆ విధంగా మన నిజస్థితి భోగ్య స్థితి, మన సృష్టి ఉద్దేశం కూడా అదే. భోక్తకు భోగ్యుడికి ఇద్దరికి చైతన్యం ఉంది, కానీ భోగ్యుని చైతన్యము భోక్త చైతన్యానికి గౌణమైంది. కృష్ణుడు భోక్త అయి మనం భోగ్యులము అయినప్పటికీ ఈ ఆనందంలో ప్రతివాడు సమానమైన భాగస్వామి కాగలడు. మనం భగవదానందంలో పాల్గొంటే మన భోగము పరిశుద్ధమవుతుంది. ఈ భౌతిక శరీర స్థాయిలో ఆ ఆనందము మనం ప్రత్యేకంగా అనుభవించే అవకాశం లేదు. భౌతిక దేహంతో అనుభవించే భౌతికానందాన్ని భగవద్గీత అడుగడుగునా నిరుత్సాహపరుస్తుంది. భౌతికానందం మాత్ర స్పర్శాస్తుకొంతేయ శీతోష్ణ సుఖ దుఃఖాల అగమాపాయను నిత్యాస్తం స్థితి క్షస్వ భారత. కుంతీపుత్ర, సుఖ దుఃఖాలు తాత్కాలికంగా రావటము, కాలక్రమంలో అవి పోవటము, శీతాకాల గ్రీష్మకాలాల రాకపోకలు వంటి భరత వంశీడ అవి ఇంద్రియానుభవ వలన కలుగుతున్నాయి. అందరూ కలత చెందకుండా వాటిని పాటించాలి. భగవద్గీత 2:14 తెలియజేస్తుంది. స్థూల భౌతిక దేహము భౌతికమైన సత్వ రజో స్తమములచే త్రిగుణాల పరస్పర చర్యల ఫలితము కనుక ఇది నశించక తప్పదు. అంతవంత ఇమే దేహ నిత్యాస్తోక్త శరీరణ అనాశినో ప్రమేయస్య తస్మాద్ భారత. నాశనము లేనిది, అప్రమేయమైనది, శాశ్వతమైనది అయిన జీవాత్మ యొక్క భౌతిక శరీరము మాత్రమే అంతం అందుతుంది. అందుచేత ఓ వర్తవంశీడ యుద్ధము చేయటానికి పూనుకో. భగవద్గీత 2:18. అందువల్ల శ్రీకృష్ణుడు దేహము అనిత్యమైనదని గ్రహించి వాస్తవమైన ఆధ్యాత్మిక జీవితాన్ని పొందమని ప్రోత్సహిస్తున్నాడు. గుణాన్వితాన్ అతీత్యత్రీన్ దేహి దేహ సముద్భవాన జన్మ మృత్యు జరా దుఃఖే విముక్తో మృత్యు మోస్నుతే. బద్ధజీవుడు భౌతిక శరీరానికి సంబంధించిన ఈ మూడు గుణాలను అతిక్రమించినప్పుడు జనన మరణ వార్ధక్యాల నుండి, వాటి వల్ల కలిగే దుఃఖాల నుండి విముక్తుడై ఈ జీవితంలో అమృతత్వాన్ని పొందగలడు. భగవద్గీత 14:20. ఈ త్రిగుణాలను అతీతంగా మనలను పరిశుద్ధమైన బ్రహ్మభూత స్థితిలో ప్రతిష్ఠించుకోవడానికి మనం కృష్ణ చైతన్య మార్గాన్ని అవలంబించాలి. శ్రీ మహాప్రభు మనకు ప్రసాదించిన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే అనే నామ సంకీర్తనం చేయటము ఈ మార్గాన్ని మరింత సులభం చేస్తుంది. ఈ పద్ధతి భక్తి యోగము లేక మంత్రయోగము అని చెప్పబడుతుంది. దీనిని గొప్ప గొప్ప తత్వవేత్తలు కూడా ఆచరిస్తున్నారు. ఆ తత్వవేత్తలు జనన మరణాలకు అతీతంగా, భౌతిక దేహానికి అతీతంగా తమ నిజస్థితిని ఎలా గుర్తించారు, భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచాలకు ఎలా మారారు అనేవి తదుపరి అధ్యాయంలో తెలుసుకుంటాం. సో మనం చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం. 7వ పేజీ నుంచి మళ్ళీ చూద్దామండి. సో 7వ పేజీలో ఏమని చెప్పారు, మొత్తం వేరే వేరే గ్రంథాల్లో కూడా బైబిల్ చూసుకున్నా, ఖురాన్ చూసుకున్నా, అవి ఒక ఆ యొక్క ఏమంటారు యొక్క దేశ కాల ప్రమాణాలను బట్టి అప్పుడు కొన్ని నియమాలు పెట్టినప్పటికీ కూడా ఒక కామన్ రూల్ ఉంటుందంట. అదేం రూలు, క్రమబద్ధమైన నియంత్రణ. అంటే ఇంద్రియాలను నియంత్రించడం అనేది కామన్. మనం ఏ గ్రంథం తీసుకున్నా ఇది అండర్లైన్ పాయింట్ ఏంటి, ఇంద్రియాలను నియంత్రించాలి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలంటే. ఎవరైనా సరే ఇంద్రియాలను నియంత్రించాలి. అందుకని ఏమని చెప్పారు, త్రైగుణ్య విషయ విధాన్ని కూడా చెప్పారు మనకి. ఏ శ్లోకం మనకి ఈ యొక్క 2వ అధ్యాయంలోనే చెప్పారు, త్రైగుణ్య విషయ విధ 2:45 చెప్తారు. శ్రీకృష్ణ భగవాన్ గుణాతీతం అవమని చెప్పారు. అలాగే ఈ యొక్క చాలా మంది ఏం చేస్తారు, ఈ కర్మకాండ కార్యక్రమాల ప్రకారం ఏం చేస్తారు, స్వర్గానికి వెళ్ళాలంటే లేకపోతే సోమరస పానం చేయాలంటే రకరకాల కార్యక్రమాలు వాటి కోసమే వెళ్తూ వెళ్తూ ఏమవుతుంది, ఈ కర్మ బంధనాల్లో చిక్కుకుంటారు అని చెప్పారు. అలాగే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమని చెప్పారు, భోక్త ఎవరు నిజమైన భోక్త, శ్రీకృష్ణ భగవానుడు. అదే శ్లోకంలో చెప్పారు మనకి 5:29. అదేమని చెప్పుకున్నాం, శాంతి సూత్రం. ఆ శ్లోకానికి పేరేంటి, పరమశాంతి సూత్రం. అది ఎవరైతే తెలుసుకుంటారో శాంతి కలుగుతుంది అని చెప్పారు మనకి శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకని,
వోక్తారాం యజ్ఞ తపసం సర్వలోకా మహేశ్వరం సుకృతం సర్వభూతానాం జత్వామం శాంతి మృచ్చతి. ఎక్కడైతే ఈ విషయం తెలీదో అక్కడే మనకు జరుగుతుంది. ఇప్పుడు యుక్రెయిన్ లో రష్యాకి యుద్ధం జరుగుతున్నా ఎందుకు జరుగుతుంది? ఈ ప్లేస్ నాది, ఈ ప్లేస్ నాది, నేనే యజమాని కదండి. కానీ నిజమైన భోక్త ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. ఆ విషయం తెలుసుకోవాలి. సో భోక్త అన్నప్పుడు మళ్ళీ పక్కన ఒక భోగించడానికి ఒకళ్ళు ఉండాలి కదా. సో శ్రీకృష్ణ భగవానుడు పరమ పురుషుడు, మనందరం కూడా ప్రకృతిలోకి వస్తాం అన్నమాట. ఆడైనా మగైనా ఎవరైనా ప్రకృతి కింద వస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆయన సేవలో ఉన్నప్పుడే మనం కూడా ఆనందాన్ని పొందుతాం. ఎలాగైతే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఎవరైనా వచ్చి ఒక గదిలో అన్ని పంపించేస్తున్నారు, గది నుంచి బయటికి రానివ్వట్లేదు, ఆనందంగా ఉంటుందా? సపోజ్ ఎందుకండి బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు? ఓకే, ఆహారం కోసం. నేను డైలీ ఒక్కొక్క రకం తినాలి. సరే, అయితే నీ మెనూ చెప్పు. నువ్వు గుమ్మం బయటికి రావద్దు. బాత్రూమ్ అరేంజ్మెంట్స్, బట్టలు అన్ని లోపలే ఉంటాయి. లోపల ఉండు, నీకు ఏం కావాలంటే ఆ ఫెసిలిటీస్ పంపిస్తాను. సో ఫస్ట్ రోజు ఉంటాం, సెకండ్ డే, థర్డ్ డే. అదే కదా మనకు జరిగింది కరోనా టైంలో. ఏమైంది? అన్ని ఇంటికి వస్తున్నాయి, అందరు తీసుకొస్తారు ఆన్లైన్ షాపింగ్ అంతా. కానీ ఎందుకు మనకి ఆనందం లేదు? ఆ నాలుగు గదులు తిరగాలంటే చాలా కష్టమైపోతుందండి. అలాగే జీవుడికి ఏంటండి? ఆనందం కావాలి, అది నిజమైన ఆనందం కావాలి కదా. సో అందుకని ఈ యొక్క దేహంలో ఉండే దొరికే ఆనందం సరిపోదు. ఎందుకంటే ఈ దేహం ఏమిస్తుంది? అశాశ్వతమైన ఆనందం ఇస్తుంది. సో శాశ్వతమైన ఆనందం కోసం ఎప్పుడు జీవుడు పరిగెత్తుతూనే ఉంటాడు కదండి. అది ఎక్కడ దొరుకుతుంది? స్వామి యొక్క సేవలోనే దొరుకుతుంది అనమాట. సో అందుకనే స్వామి ఏం చేశారు, మనందరినీ కూడా సృష్టించబడ్డాం, మనందరం కూడా ఆయన ఒక అంశలం. అక్కడ ఉన్నంతసేపు చాలా బాగున్నాం, మనం కూడా స్వామి యొక్క సేవలో ఉన్నాం, చాలా బాగున్నాం. కానీ ఎప్పుడైతే స్వామి కంటే నేను వేరుగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఏం చేశారు? తీసుకుని వచ్చి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనం పెట్టబడ్డాం అనమాట. లేకపోతే ఏంటి, స్వామి భోక్త, మనందరం భోగింపబడడానికి మనందరం ఆయన ఒక అంశల కింద మనం వచ్చాం అనమాట. ఆయన సృష్టించారు. ఎందుకని సృష్టించారు మనందరినీ? ఆయన ఒక సేవలో ఉండి ఆయన భోక్త కింద ఆయన ఎంజాయ్ చేస్తారు, భోగింపబడే వారి కింద జీవుడు కూడా ఆనందపడాలి. అది కాన్సెప్ట్. కానీ ఎప్పుడైతే జీవుడు నేనే భోక్త అవ్వాలి అని అనుకుంటాడు, ఈ భౌతిక ప్రపంచంలో పెట్టాడు. సో కానీ ఎప్పుడు ఎప్పుడైతే మళ్ళీ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు కరెక్ట్ గా ఈ యొక్క మాన్యువల్, ఈ భగవద్గీత, అలాగే గురువుల ప్రకారం యొక్క విషయాలని తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఏం చేస్తారు? ఆ యొక్క పొజిషన్, ఎక్కడి నుంచి అయితే వచ్చేసామో ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి అక్కడికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. సో ఈ మధ్యలో మనం ఏంటి ఆపేస్తుంది? ఏంటి ఆపేస్తుంది అంటే, ఆల్రెడీ వ్యాధిగ్రస్తుడైన వాడికి తినకూడని పదార్థాలు పెడితే ఏమవుతుంది? ఇంకా వ్యాధి ముదిరిపోతుంది. అదే విషయం ఇక్కడ చెప్పారు. కొన్ని కొన్ని వ్యాధులకి ఘన పదార్థాలు తినకూడదు, అప్పటిస్తే ఇంకా వ్యాధి ముదిరిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి? వాటిని తినకూడదు. అలాగే ఇప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం కదండి, ఈ భవరోగం అనేది ఉంది. సో ఇప్పుడు ఇంకా ఇంద్రియ తృప్తి ఇంకా యాడ్ చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? భవరోగం ఇంకా పెరిగిపోతుంది అనమాట. అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. సో అందుకనే ఈ భౌతిక దేహంతో అనుభవించే ఆనందాన్ని ప్రతి నిమిషం కూడా స్వామి నిరుత్సాహపరుస్తుంది. అంటే అటు సైడ్ వెళ్ళద్దు అని భగవద్గీతలో మనకి చాలా సార్లు చెప్తున్నారు. ఎందుకంటే అనాశినో ప్రమేయస్య, ఈ యొక్క ఆత్మ నాశనం లేనిది, దేహం నశిస్తుంది కదండి. ఈ విషయం తెలుసుకోవాలి. ఈ విషయం తెలుసుకుని ఇంకేమని చెప్పారు, త్రిగుణాలకి అతీతంగా బ్రహ్మభూత స్టేజ్కి వెళ్ళాలి అని చెప్తున్నారు. సో వెళ్ళడానికి ఏంటి, హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ఉపయోగించుకుని మనకి ఉన్న ఈ యొక్క కాలుష్యాన్ని అంతా తీసేసుకుని మళ్ళీ మనం ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. సో ఇదంతా ఎలా జరుగుతుంది? ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం ఈ కనిపించే దేహాలము కాదు. సో ఇది ఫస్ట్ చాప్టర్ అనమాట. సో లాస్ట్ లో ఏమని చెప్పారు, ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచానికి ఏ విధంగా వెళ్ళాలి అన్న విషయాలు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎటువంటి స్థితిని పొందారు అవన్నీ కూడా మనకు వచ్చే అధ్యాయాలు వస్తాయి అనమాట. సో ఇంకా దీన్ని అర్థం చేసుకోవాలంటే మన అందరికి హెన్రీ ఫోర్డ్ తెలుసు కదండి. హెన్రీ ఫోర్డ్ ఎవరు? హెన్రీ ఫోర్డ్ ఎవరు? ఫోర్డ్ కంపెనీ యజమాని కదా. సో ఇప్పుడు వాళ్ళ యొక్క గ్రేట్ గ్రాండ్ సన్ ఉన్నారు ఎవరు? ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎవరు? ఆయన యాక్చువల్ గా మనం చూస్తే ఆయన ఇప్పుడు గొప్ప భక్తుడు. ఆయన పేరు ఏంటండి? అంబరీష్ దాస్. అంబరీష్ దాస్. సో చాలా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు తెలుసా, 400 crores డొనేట్ చేశారు. ఎక్కడ? మన యొక్క మాయాపూర్ టెంపుల్, వెస్ట్ బెంగాల్ మాయాపూర్ లో వేదిక్ ప్లానిటోరియం టెంపుల్ కి ఆయన డొనేట్ చేశారు. చాలా మంది అంటూ ఉంటారు కదా, ఎందుకంటే ఇక్కడ సుఖంగా ఉన్న వాళ్ళు ఎవరు భక్తులకు వెళ్ళరు, కష్టాలు పడుతున్న వాళ్ళు భక్తులకు వెళ్తారు. అది కాన్సెప్ట్ కాదండి. మనం ఏంటంటే ఎవరికైతే నిజమైన జ్ఞానం కరెక్ట్ గా అర్థమవుతుందో వాళ్ళకి, ఎవరైతే కరెక్ట్ అయిన గురువు దొరుకుతారో వాళ్ళు భక్తి జీవితంలో ముందుకు వెళ్ళగలరు. ఇక ఎటువంటి కండిషన్స్ లేవు, ఉన్న వాళ్ళు లేని వాళ్ళు,
ఆడ మొగ చదువుకున్న వాళ్ళు చదువులేని వాళ్ళు అవన్నీ నెక్స్ట్ అవన్నీ వేరే కండిషన్స్ కాదు. కరెక్ట్ అయిన గురువు దొరకాలి మన జీవితంలో, అప్పుడు మనం భక్తి మానమన్నా మానే అవకాశం ఉండదు. సరే మరి ఈయన ఎలా వచ్చారు భక్తి జీవితంలోకి? ఒకసారి శ్రీల ప్రభుపాద్ గారు ప్రవచనం ఇస్తుంటే ఈయన కూడా వెళ్తారు. ఎవరు? ఈ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ కూడా. ఈ యొక్క ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ఎప్పుడు ఎవరు? ఈయన గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ హెన్రీ ఫోర్డ్ కదా. సో డివోటీస్ అందరు కూడా ప్రభుపాద్ గారు పరిచయం చేస్తారు అన్నమాట. ఇప్పుడు మీ ప్రవచనం వింటున్న వాళ్ళు ఒక అతను ఉన్నారు, చాలా ఈ ఫోర్డ్ కంపెనీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి అనమాట. తలా వాళ్ళ ముని మనవుడు తనే ఇప్పుడు నెక్స్ట్ అంతా చూసుకుంటున్నాడు అని చెప్పి డివోటీస్ అందరు పెద్ద హంగామా చేసేస్తుంటారు. సో ప్రభుపాద్ గారు మాత్రం సైలెంట్ గా ఉంటారు. అతను కూడా ఒక నార్మల్ ఒక పార్టిసిపెంట్ కింద సైలెంట్ గానే ఉంటారు, పట్టించుకోరు అంతగా. సో లాస్ట్ ప్రవచనం అంతా అయిపోతుంది. సో వీళ్ళందరూ డివోటీస్ మీరు వెళ్ళి మాట్లాడండి ప్రభుపాద్ గారితో అని చెప్పి ఈ యొక్క ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ దగ్గరికి వెళ్తే సో అతను కూడా వస్తారు అనమాట. సో ప్రవచనం అంతా విన్నారా అంటే విన్నామండి, అర్థమైందా అంటే అర్థమైంది, సందేహాలు ఉన్నాయంటే ఏం లేవు అంటారు. సో ప్రభుపాద్ గారు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఓ మీరు హెన్రీ ఫోర్డ్ యొక్క గ్రేట్ గ్రాండ్ సన్ అంట కదా, అవునండి అంటే మరి ఇప్పుడు హెన్రీ ఫోర్డ్ ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. అప్పటికి ఆయన ఆల్రెడీ చనిపోయారు. సో ఈ ఒక్క మాటతో ఏమైపోయినా డివోటీ అయిపోయారు. అంటే ఏంటండి, గురువు గారు చెప్పారు ఓకే మీ తాత ముత్తాత గారు ఆల్రెడీ బాగా సంపాదించి పెట్టారు, కానీ ఏం చేశాడు ఇప్పుడు అన్ని వదిలిపెట్టి సెల్ఫ్ వెళ్ళినప్పుడు ఏమైనా పట్టుకుని వెళ్ళాడా? లేదు. కానీ ఏం చేయాలో తెలుసు కదా ఇప్పుడు నీకు అని అంత అర్థం ఉందన్నమాట. సో గురువుకి కరెక్ట్ గురువు దొరకాలి, అప్పుడు ఏమవుతుంది వెంటనే మనకు ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. సో అందుకనే కొంతమంది చెప్పినప్పుడు మనకి ఎంత బాగా చెప్పినా మన హృదయం ఎంత కూడా మారదు. కానీ కొంతమంది చెప్తారు వాళ్ళే మన యొక్క జీవితంలో శిక్షా గురువులు కానీ దీక్షా గురువులు కానీ అవుతారు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన వెంటనే కనెక్ట్ అయిపోతుంది మనకి. సో వెంటనే ఫోర్డ్ కి అర్థమైపోయింది అన్నమాట, ఈ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ కి అర్థమైపోయింది ఓకే. సో ప్రభుపాద్ ఇస్ సేయింగ్ సంథింగ్, ఏంటి మీ తాతగారు ఏదైతే చేశారో దానికంటే నువ్వు ఎక్కువగా చేయాలి ఇప్పుడు, అప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది. లేకపోతే నువ్వు సంపాదిస్తావు, నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతావు, తర్వాత నీ కండిషన్ ఏంటో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఎక్కడున్నారు మీ తాతగారు అంటే మీ తాతగారు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళారు నరకానికి వెళ్ళారు అన్న విషయం గురించి మాట్లాడలేదు. ఏం చేశారు మీ తాతగారు దానికంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు అన్న కండిషన్ అనమాట. వెంటనే తనకు అర్థమైపోతుంది, వెంటనే తను సరెండర్ అవుతారు, ప్రభుత్వంగా సరెండర్ అవుతారు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తనకి దీక్ష కూడా అవుతుంది అనమాట. ఇప్పుడు ఆయన అంబరీష్ దాస్. సో చాలా తన వైఫ్ కూడా డివోటీ, ఇద్దరు కూడా చాలా చక్కగా భక్తి యుతలో ముందుకు వెళ్తున్నారు. అలాగని వాళ్ళేమి తన యొక్క ప్రాపంచిక విధులేం మానలేదు, తను కంపెనీ అంతా మేనేజ్ చేస్తున్నారు, లీడ్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, గృహస్థాశ్రమంలోనూ ఉన్నారు, బట్ స్టిల్ ఇస్ ద బెస్ట్ డివోటీ. బెస్ట్ డివోటీ కింద అన్ని ఫాలో అవుతున్నారు. ఎంతో మందికి ఏంటండి రోల్ మోడల్ అనమాట. సో అలా చేయాలి మన జీవితంలో. అంతేగాని ఈ యొక్క దేహం మీదే పెట్టుకున్నాం అనుకోండి ఏం చేయాలి? దేహంతో సంపాదించినవన్నీ కూడా దేహంతో పాటే వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి, ఆ తర్వాత వేరే వాళ్ళు తీసుకుంటారు. కానీ ఏదైతే మన ఆత్మస్వరూపులం కదా, మన ఆత్మకి ఏదైతే చేయాలో అది చేయాలి. సో ప్రభుపాద్ గారు ఎప్పుడైతే ఆ మాట అడిగారో ఈ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ కి అర్థమైంది, నేను నా గురించి, నేను ఆత్మస్వరూపుని కదా, నా గురించి నేను ఇప్పుడుకి నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అన్న కనెక్షన్ అర్థమైంది అనమాట. సో మనకు కూడా మన జీవితంలో మన గురువు గారు చెప్పినప్పుడు కూడా మనకు కూడా అటువంటి స్ట్రాంగ్ ఫీలింగ్ రావాలి. సో మనం కూడా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలి. అలాగే మనం చాలా మంది ఏమనుకుంటారు, భక్తి జీవితంలో ముందుకు వెళ్తుంటే చాలా చాలా త్యాగం చేసేయాలనుకుంటారు. ఏమైనా త్యాగం చేస్తున్నామండి మన భక్తి జీవితంలో ముందుకు రావటం వల్ల? ఎవరైనా చెప్పండి, ఏమైనా వదిలేసుకున్నారా మీరు భక్తి జీవితంలో ముందుకు రావటం వల్ల? ఒక ఎగ్జాంపుల్, ఏదైనా వదిలేశారా? నేనైతే అవే మాతాజీ, కామం క్రోధం అవి చిన్న చిన్నగా వదులుతా ఉన్నా, ఫుల్గా వదలలేదు ఇంకా. కొన్ని కొన్ని పాకెట్ లో ఉంచుకుని అప్పుడప్పుడు కొన్ని కొన్ని అలా వదులుతాం, బట్ మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకుని వచ్చి ఎక్కడైతే పడేసామో తీసుకుని వచ్చి మళ్ళీ మన పాకెట్ లో ఏమీ వదలటం లేదండి, ఏమీ వదలటం లేదు. సో ఒక భక్తుడి దగ్గరికి వచ్చి ఒక ఒక పెద్ద వ్యక్తి అనమాట, బిజినెస్ మ్యాగ్నెట్ అనమాట. యాక్చువల్ గా ఒక మన డివోటీస్ ఐఐటి నుంచి కూడా చాలా మంది ఈ యొక్క సన్యాసాశ్రమం తీసుకున్న వాళ్ళు ఉంటారు, మనం చూస్తే చాలా గొప్ప డివోటీస్ ఉన్నారు. సో ట్రైన్ లో వెళ్తున్నప్పుడు డిస్కషన్ వచ్చినప్పుడు నువ్వేం చదువుకున్నావు అంటే ఎంటెక్ ఐఐటిలో చేశాను. సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఇలాగ మామూలుగా నేను ఇలాగ ఫుల్ టైం బ్రహ్మచారి ఆశ్రమం చేసి ఇలా సేవ చేసుకుంటూ భగవద్గీత భాగవత జ్ఞానాన్ని ప్రచారం చేసుకుంటున్నాను. సో నేను బాగున్నాను, నా జీవితం బాగానే ఉంది. సో వీళ్ళు
అవునా? అయితే మరి నీకు అక్కడ ఆశ్రమంలో ఉన్నప్పుడు నీకు టీ కాఫీ అన్ని టైంకి ఇస్తారంటే మేము టీ కాఫీ తాగమండి అంటే, అవునా టీ కాఫీ తాగకుండా ఎలా బతుకుతున్నావు అంటే అనమాట. లేదు అంటే పోనీ టీవీ ఎంటర్టైన్మెంట్ ఏమైనా ఉంటాయా మీకు అంటే, అలాంటివి ఏమి ఉండవండి. బాబా అయితే నువ్వు చాలా జీవితాన్ని వేస్ట్ చేసేసుకుంటున్నావు అయ్యా, చాలా త్యాగం చేసేస్తావు ఇంత చిన్న వయసులోనే. సరే అయితే ఇంకా నువ్వు ఎప్పుడైనా షికార్కి సినిమాలకి వాటికి వెళ్తావు అంటే, లేదండి మేము అసలు మాకు టైమే ఉండదు, మాకు టైం సరిపోదు సార్, మాకు చాలా కార్యక్రమాలు ఉంటాయి చేయాల్సి. సో ఈ వ్యక్తి అడిగి అడిగి లాస్ట్ కి ఓకే సో నువ్వు ఇంకా ఏం చేస్తూ ఉంటావు, నీ యొక్క జాబ్ ఏం చేస్తున్నావు, అది చేసి అన్ని అడిగేసి లాస్ట్ నువ్వు చాలా జీవితంలో కోల్పోయావు, చాలా త్యాగం చేస్తావు అంటే ఇంకా వింటున్నాడు వింటున్నాడు ఈ భక్తుడు చాలా కోపం వచ్చేసింది అనమాట. సరే అయితే ఒక విషయం చెప్దామని చెప్పి, సరే నేను చేసింది ఏముంది సార్, మీరు చాలా బాగా గొప్ప త్యాగం చేసేసారు. సో ఈ యొక్క వ్యాపారికి చాలా భయం వేస్తుంది, నాకు తెలియకుండా నేనేం త్యాగం చేసేసాను అని డౌట్ వస్తే అప్పుడు అంటా అనమాట, నేనేం వదిలానండి మహా, అయితే టీ కాఫీ టీ మళ్ళీ యొక్క సినిమాలు షికారులు అలాంటివి వదిలిపెట్టాను. మీరేం వదిలిపెట్టారు, కృష్ణునే వదిలిపెట్టేశారు. సో దేనికన్నా గొప్పది ఏమైనా ఉంటుందా, కృష్ణుడి కంటే గొప్పది ఏమి లేదు, మీరు అన్నిటికంటే గొప్పదైన కృష్ణుని వదిలేశారు. సో మీరే చాలా గొప్ప త్యాగి అనే వాడికి ఈ యొక్క వ్యాపారికి ఇంకేం అడగాలో అర్థం కాలేదు. సో మనం ఏమి త్యాగం చేయట్లేదండి, ఏదైనా త్యాగం చేస్తున్నామంటే కృష్ణ భగవాన్ త్యాగం చేసేస్తున్నాం. సో అటువంటి త్యాగం చేయకుండా కృష్ణ భగవాన్ మన జీవితంలోకి మనం ఆహ్వానించుకుంటే, స్టార్టింగ్ లో మీరందరూ చెప్పినట్టు ఈ యొక్క దేహంతో మనం శాశ్వతమైన ధామానికి వెళ్ళే అర్హత సంపాదించుకోగలం. థ్యాంక్ యూ డియర్ డివోటీస్. ఏమైనా సందేహాలు ఉన్నాయండి? ఈరోజు మనం మొదటి అధ్యాయం కంప్లీట్ అయింది, సో ట్రై చేద్దాం. చాలా నచ్చింది ఈ రోజు నాకు, ఎందుకంటే అందరూ వీడియో ఆన్ చేసుకునేది లైక్ లైవ్ సెషన్ లా ఉంది, చాలా బాగుంది. జై, థ్యాంక్ యూ ప్రభు. ఐ థింక్ ప్రభు ఆఫీస్ లో చెడిపోకుండా లేహలు పోస్తారు అన్నారు, అది అలాగే శ్రీ రామానుజ స్వామి బాడీ కూడా ఇప్పుడు అలాగే ఉంది అన్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? అది రామానుజ మహారాజ్ దాది ఆయన ఒక ఎక్సెప్షనల్ కేసు అండి. ఆయన స్వయంగా లక్ష్మణుడు కదండి, వాళ్ళ యొక్క శరీరం ఆధ్యాత్మికంగా ఉంటుంది. కొంత కొంతమంది ఆచార్యులు ఏం చేస్తారు, కొన్ని కొన్ని అలా విడిచిపెట్టి వెళ్తూ ఉంటారు వాళ్ళ మహత్యాన్ని మనం ఎన్నో తరాలు గుర్తు పెట్టుకోవటం కోసం అనమాట. సో ఆయన ఆ విధంగా ఉంచటం వల్ల మనందరికీ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆయన దర్శనం కలుగుతుంది కదా. చాలా మంది ఆచార్యులు చాలా ఏమంటారు, చాలా ఆశ్చర్యకరంగా వాళ్ళ యొక్క దేహాలను విడిచిపెట్టి మళ్ళీ ఆధ్యాత్మానికి వెళ్ళిపోయారు. మనం చూస్తే మధ్వాచార్య కూడా ప్రవచనం ఇస్తూ సడన్ గా ఏమిటంటే, మధ్వాచార్య ప్రవచనం ఇస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఫ్లవర్స్ వేస్తూ ఉండేవారు దేవతలు కూడా, వాళ్ళు వింటూ ఉండేవారు అనమాట. సడన్ గా ఒకసారి ప్రవచనం ఇస్తూ మధ్వాచార్య మాట ఆగిపోతుంది, వీళ్ళందరూ ఎక్కడున్నారు అనుకుంటే ఈ ఫ్లవర్స్ లో మధ్యలో ఎక్కడైనా ఉండిపోయారు అని చూస్తే ఫ్లవర్స్ అన్ని తీస్తే ఆయన లేరు. సో అలాగే అంతర్ధాన అక్కడ ఇప్పుడు ఆ ప్లేస్ ను వాళ్ళందరూ కూడా పూజిస్తారు అనమాట. సో ఏంటంటే కొంతమంది ఆచార్యులు ఏం చేస్తారు, కొన్ని కొన్ని అలా విడిచిపెట్టి వెళ్తారు. మన అందరికి అదృష్టం ఇంకా స్వామిని మనం రామానుజారిని ఈ విధంగా చూసుకోగలుగుతున్నాం. సో అవన్నీ కూడా ఆధ్యాత్మికమైన వాళ్ళు, వాళ్ళ యొక్క శరీరం కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది, మనకి వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అనమాట. జై కృష్ణ. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒకసారి ఆత్మ చెప్పారు కదా ఏం తీసుకెళ్తుంది అనేది, అది ఒకసారి అర్థమైంది కానీ ఒకసారి మీరు లైన్ లో ఒకసారి చెప్పండి మాతాజీ. మనతో పాటు యాక్చువల్ గా కరెక్ట్ గా అయితే గనక మనమైతే మన యొక్క చేతను తీసుకుని వెళ్తాము, మనకు భక్తి ఏదైతే భక్తి చేస్తామో ఆ అకౌంట్ అనేది ఎప్పుడు ఎటర్నల్ గా ఉంటుంది అనమాట. సో ఏదైతే మన భౌతిక జీవితంలో మనం చేసిన ఆస్తులు సంపదలు అవన్నీ ఇక్కడ వదిలిపెట్టేయాలి, కానీ మన భక్తి ఎటర్నల్ బ్యాంక్ అకౌంట్ అది కృష్ణుడి చేతిలో తాళం ఉంటుంది, దాన్ని ఎవరు ముట్టుకోలేరు. భక్తి ఏం చేస్తాము అది ఎవరు తీసుకోలేరు. సో అదేం చేస్తారు, కృష్ణ మనకి నెక్స్ట్ జీవితంలో ఉపయోగపడటానికి మనకి దాన్ని ప్లాన్ చేస్తారు. సో ఇంకా ఏమొస్తుంది, భక్తుడు అయిపోతే ఓకే బెస్ట్ అయిపోతుంది కదండి. సో ఈ భక్తి ఉంటుంది. సో ఈ అందరు కూడా 100% అయిపోతే గొడవే లేదు, 100% మనం కంప్లీట్ చేయగలిగితే భక్తి ప్రాసెస్ ఏమవుతుంది, ఈ యొక్క సూక్ష్మ శరీరం మనసు బుద్ధి అహంకారంతో ఉన్న సూక్ష్మ శరీరం ఏమవుతుంది ఛేదింపబడుతుంది. సో ఆత్మ ఫ్రీ అయిపోతుంది, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతుంది. సో ఒకవేళ అవ్వలేదు ఏమవుతుందండి, ఇంకా ఆత్మ సూక్ష్మ శరీరంలోనే బంధించబడి ఉంది, కానీ కొంతవరకు మనం భక్తి చేసాం ప్రోగ్రెస్ అయ్యాం కదా. సో అప్పుడు ఏమవుతుంది, మనసు బుద్ధి అహంకారం అంతవరకు పరిశుద్ధం అయ్యాయి అని అర్థం అనమాట. ఓకేనండి. సో ఈ మనసు బుద్ధి అహంకారం ఎలా అంటే, ఇప్పుడు మనకి కంప్యూటర్ లో స్టోరేజ్ ఉంటుంది కదా, స్టోరేజ్ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఈ యొక్క డ్రైవ్ తీసుకుని వెళ్ళి వేరే కంప్యూటర్లో పెట్టాం అనుకోండి, ఏమవుతుంది, మళ్ళీ అక్కడ కూడా మన డేటా అంతా చూసుకోవచ్చు
కదా. ఇప్పుడు యుఎస్బిస్ ఇవన్నీ ఉంటాయి కదండి, యుఎస్బి ఏం చేస్తాము ఇప్పుడు ఈ ల్యాప్టాప్ లో నా ఒక డేటా అంతా యుఎస్బి లో కాపీ చేసి నేను వేరే ల్యాప్టాప్ లో పెడతాను, మళ్ళీ డేటా అక్కడ యాక్సెస్ అవుతుంది కదా. అలాగే ఈ మైండ్, ఈ మనసు బుద్ధి అహంకారం ఎలాగా ఈ స్టోరేజ్ అనమాట. ఇప్పటి వరకు ఈ జీవితంలో నా చేతనంతా అందులో స్టోరేజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పటి వరకు అంటే ఎన్ని జన్మలు తీసుకున్నాను అదంతా అందులో ఉంటుంది. అందుకనే మనం కొన్ని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడికి ఎప్పుడో వచ్చాను అనిపిస్తుంది. అలాగా ఆ స్టోరేజ్ కొంచెం మళ్ళీ మనకు చెప్తుంది అనమాట రిఫ్లెక్షన్స్. సో ఈ స్టోరేజ్ ఫుల్ గా ఎంటీ అయిపోవాలి కదండి. సో యుఎస్బిలో డేటా ఉన్నంతసేపు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా యాక్సెస్ చేసుకుంటాను, అది ఈ శరీరం అవ్వచ్చు వేరే శరీరం అవ్వచ్చు. సో ఈ మనసు బుద్ధి అహంకారం ఏం చేస్తాయి, మన యొక్క ప్రవృత్తి, మన యొక్క చేతన, మన యొక్క కోరికలు అన్ని కూడా తీసుకుని వెళ్తాయి, అన్ని కూడా నెక్స్ట్ జన్మకి తీసుకుని వెళ్తాయి. సో ఇది జీరో అయిపోవాలి, ఇది ఫుల్ గా ఆ యుఎస్బినే మనం డిస్ట్రాయ్ చేసేయాలి, ఆ డేటా అంతా డిస్ట్రాయ్ చేసేయాలి. అప్పుడు ఇంకేం లేదు, వేరే శరీరం తీసుకోక్కర్లేదు, వేరే ల్యాప్టాప్ లో పెట్టిన ఏం ఉండదు కదా. సో పెట్టడు స్వామి ఏం చేస్తారు డైరెక్ట్ గా ఆధ్యాత్మికలోకాన్ని తీసుకుని వెళ్తారు అనమాట. సో మనతో మన ప్రవృత్తి, మన చేతన ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని మనం ఏం చేయాలి, ఈ జన్మలో చేసే కర్మలు బట్టి నెక్స్ట్ జన్మ ఒక స్కెలిటన్ తయారైపోతుంది కదండి. ఒక స్కెలిటన్, మనం ఇక్కడ దేహం విడిచిపెడతాం, ఆ దేహము మనం ఆశ్రయిస్తాం. సో ఈ విధంగా ఉంటుంది. సో అది ఎంత క్విక్ గా అవుతుంది అంటే, ఒక్కోసారి ఇక్కడ చనిపోయిన వెంటనే అక్కడ దేహం వస్తుంది కొంతమందికి, కొంతమందికి 12 ఇయర్స్ పడుతుంది అంటారు. సో డిపెండింగ్ అపాన్ కండిషన్స్ అనమాట, కండిషన్స్ బట్టి. కొంతమంది మళ్ళీ నరకంలో అనుభవించాల్సినవి ఉంటాయి, మళ్ళీ స్వర్గంలో అనుభవించాల్సినవి ఉంటాయి, మళ్ళీ వస్తారు. అలాగే చాలా పెర్ముటేషన్స్, కాంబినేషన్స్ ఉంటాయి. బట్ అందుకనే మనం ఎవరైనా చనిపోయిన తర్వాత మినిమం 12 ఇయర్స్ అయినా వాళ్ళు శ్రద్ధ కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి 12 ఇయర్స్ లోపల ఎక్కడైనా చిక్కుకుపోయి ఉండొచ్చు ఇంకో దేహం పొందకుండా. సో అందుకని మనం 12 ఇయర్స్ కంపల్సరీగా చేస్తాం. 12 ఇయర్స్ అంటే ఎప్పుడు లైఫ్ లాంగ్ చేస్తాం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ దేహం వచ్చేసినా మనం చేసే కార్యక్రమాల యొక్క బెనిఫిట్ వాళ్ళకి ఆ దేహంలో ఉన్నప్పుడు కూడా స్వామి ఇస్తారనమాట. సో అందుకని మన యొక్క కర్తవ్యం ఏంటంటే ఈ యొక్క మనసు బుద్ధి అహంకారం మనం క్లీన్ గా చేసేయాలి. అది అయ్యేంత వరకు కూడా మనం వేరొక దేహం తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఈ భక్తి ఏం చేస్తుంది అంటే, స్వామి ఏం చేస్తారు, ఈ భక్తి చేశాడు కదా, సో నెక్స్ట్ జన్మ మనకి ఒక మంచి భక్తుల ఇంట్లో కానీ, లేకపోతే ఉన్నతమైన కుటుంబంలో కానీ, సాంప్రదాయాలన్నీ పాటించే కుటుంబంలో కానీ, బ్రాహ్మణ కుటుంబంలో కానీ మనకి జన్మనిస్తారనమాట. సో ఆ విధంగా మనకి భక్తి ఎటర్నల్ గా ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఒకసారి ఈ భక్తి మార్గంలోకి వెళ్ళామో, మనం ఆ శ్రీకృష్ణ భగవాన్ కోర్టులో జడ్జి చేయబడతాం. ఈ యమధర్మరాజు కోర్టులోకి వెళ్ళబడం అని ఆచార్యులు చెప్తారు. అందుకనే ఏమని చెప్తారు, ఒక్కసారి మనం భగవద్గీత చదివి ఆచరించడం మొదలు పెడితే యమధర్మరాజుతో మనకి డిస్కషన్ ఉండదు. ఎందుకంటే మనకి ఇంకా డిఫరెంట్ కోర్టుకి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అక్కడ జడ్జిమెంట్ జరుగుతుంది, అక్కడ మన జడ్జి ఎవరు, శ్రీకృష్ణ భగవానుడు. సో ఇక్కడ వెళ్తే కనుక జనరల్ కోర్టులకు వెళ్తే యమధర్మరాజు ఇచ్చిన పనిష్మెంట్స్ అన్ని మనం తీసుకోవాలి. అక్కడ కృష్ణ భగవాన్ కొంచెం మెర్సిఫుల్ గా, సో మనవాడే కదా అని చెప్పి కొంచెం కరుణ ఉంటుంది అనమాట. సో కానీ ఏం చేయాలి, మనం కరుణ ఎక్స్క్యూజ్ గా తీసుకోకూడదు. మనం 100% ఈ జన్మలోనే వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే గురువు, మళ్ళీ ఆ జన్మలో మనకు గురువు దొరకాలి కదండి. ఇప్పుడు చూడండి, చాలా ఉన్నతమైన కుటుంబంలో ఉంటున్నారు, చాలా మంది పుట్టారు, కానీ ఎంతమంది భక్తులకు వచ్చారు. ఇప్పుడు అమరీష్ దాస్ మహారాజ్ అయితే, సో ఆయన అదృష్టవంతుడు అంత. ఎందుకంటే ఒక్కోసారి సంపద, అందం పలుకుబడి ఏం చేస్తాయండి, మనకి బాగా పొగరొచ్చేస్తుంది, పొగరొచ్చేస్తుంది. అలాంటి వాళ్ళకి మనం ఒక్కోసారి వెళ్ళి చెప్పినా భక్తి అనేది చాలా పక్కన పెట్టేస్తారు. కానీ చాలా అదృష్టవంతుడు అమరీష్ దాస్, మన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ చాలా అదృష్టవంతుడు కాబట్టి ప్రభుపాద్ గారి తో డిస్కషన్ అయ్యి మళ్ళీ భక్తి జీవితంలో చక్కగా వచ్చారు. సో మనకి మళ్ళీ ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఉన్నతమైన కుటుంబంలో పడినా మనకి గురువు దొరకాలి కదా. సో అందుకని ఈ జీవితంలో, మన జీవితంలో గురువు గారు వచ్చారంటే మనం వదిలిపెట్టకుండా ఆ మార్గంలో మనం ముందుకు వెళ్ళి దేన్ని క్లియర్ చేయాలి, మన సూక్ష్మ శరీరం, అది మన కాన్సెప్ట్. ఈ స్థూల దేహం ఎలాగైనా నశిస్తుంది కదండి. చాలా మంది ఏం చేస్తారు, నశించకూడదని చాలా ప్లాన్లు వేస్తాం, కానీ టైం వస్తే చక్కగా తీసుకుని వెళ్ళిపోతాడు స్వామి. సో మనకు మనం ఉన్నంతసేపు ఏం చేయాలంటే, ఆ లోపల ఉన్న సూక్ష్మ శరీరాన్ని ఎలా క్లీన్ చేసి మనం దాని నుంచి బయటపడాలి, అది మన కాన్సెప్ట్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా సందేహాలు ఉన్నాయండి? ఓకే జై. సో నెక్స్ట్ వీక్ మనం 2వ అధ్యాయంతో మొదలు పెడతాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ.